डियर स्टूडेंट्स ईरोजु काकतीय साम्राज्य गोप परिपालकुरालु पेर पोंदिनटुवंटि रुद्रम्मदेवी गुरिंचि प्रत्येक अध्ययन चेद्दां। रुद्रम्मदेवी 1262 नुंचि 1289 संवत्सर वरकु मन आंध्र देशान्नि परिपालन चेसिनटुवंटि महिळ। अंते कादु दक्षिण भारत देशंलोने సింహాసనాన అధిష్ఠించినటువంటి మొట్టమొదటి మహిళగా పేరు పొందారు రుద్రమదేవి। మరి ఈమె చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు ఈమెకే సాధ్యమైనటువంటి ప్రత్యేకతల గురించి మనం చెప్పుకుందాం। ఇప్పుడు అర్థమైందండి, భారతదేశంలో ఏ రాజవంశం గురించి చెప్పుకున్నా, ఏ వ్యక్తి గురించి చెప్పుకున్నా, ఏ సంస్థ గురించి చెప్పుకున్నా కూడా మనం రొటీన్ స్టోరీతో పాటు వాళ్ళకే సంబంధించినటువంటి ప్రత్యేకతల గురించి మనం చెప్పుకోవడం అనేది చాలా అవసరం। ఇప్పుడు దక్షిణ భారతదేశంలో పరిపాలన చేసినటువంటి రుద్రమ్మదేవికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏందనే విషయాన్ని చూసినట్లయితే, భారతదేశంలో అది కూడా మన హిందూ దేశంలో సింహాసనం అధిష్ఠించినటువంటి మొట్టమొదటి మహిళగా రుద్రమ్మదేవి చరిత్రలో చెరగనిమైనటువంటి ముద్రని వేసింది ఒకటి। ఓకేనండి, భారతదేశ చరిత్రలోను అది కూడా మన హిందూ దేశంలో ఒక స్త్రీ సింహాసనం మీద ఎక్కడం అనేటటువంటిది జరిగింది, అది రుద్రమ్మదేవికే సాధ్యమైంది। ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, భారతదేశ చరిత్రలో హిందూ దేశంలో రుద్రమదేవి మొట్టమొదటిసారిగా సింహాసనం అధిష్ఠించింది అంటున్నారు। గతంలో భారతదేశంలో ఎవరూ కూడా సింహాసనాన్ని అధిష్ఠించిన అంటే స్త్రీ ఎవరు లేరా అని మీకు డౌట్ రావచ్చు। భారతదేశ చరిత్రలో సింహాసనాన్ని అధిష్ఠించిన మొట్టమొదటి హిందూ స్త్రీ ఎవరయ్యా అంటే గుప్త సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన రెండో చంద్రగుప్తుని కుమార్తె అయినటువంటి ప్రభావతి గుప్త అనేటటువంటి ఆవిడ వాకాటక రాజ్యానికి సంబంధించిన అక్కడ సింహాసనాన్ని అధిష్ఠించారు। కానీ ఆమె తన కుమారుణ్ణి పెట్టుకొని ఒక మైనర్ని పెట్టి ఆమె వాడికి సంరక్షకుడిగా ఉండి పరిపాలన చేసింది కాబట్టి అది చరిత్రలోకి ఎక్కలేదు। కానీ రుద్రమ్మదేవికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, భారతదేశంలో అది ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఒక స్త్రీని సింహాసనం మీద అధిష్ఠించినటువంటి తొలి హిందూ స్త్రీ అని రుద్రమ్మదేవిని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి। తొలి హిందూ స్త్రీ అని ఎందుకు చెప్తున్నామంటే, ఈమె కంటే ముందు మన భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లలో ఇల్తుట్మిష్ కుమార్తె అయినటువంటి రజియా, సుల్తానా రజియా అనేటటువంటి ఆవిడ కొంతకాలం పాటు పరిపాలన చేశారు। అందుకని భారతదేశంలో సింహాసనం అధిష్ఠించిన మొట్టమొదటి మహిళ అంటే సుల్తానా రజియా పేరు చెప్తారు। ఆ తర్వాత హిందూ స్త్రీగా చరిత్రలో నిలిచిపోయినటువంటి మహిళగా రుద్రమ్మదేవిని చెప్తారు। అది ఏమొకొన్నటువంటి ప్రత్యేకత అంటే భారతదేశ చరిత్రలోనే, హిందూ చరిత్రలోనే, హిందూ రాజ్యవంశాల చరిత్రలోనే అది దక్షిణ భారతదేశ చరిత్రలను అది ముఖ్యంగా ప్రతి తెలుగువాడు కూడా గర్వపడేటటువంటి విధంగా మన తెలుగు సింహాసనం మీద, రాజవంశ సింహాసనం మీద అధిష్ఠించినటువంటి మొట్టమొదటి మహిళగా రుద్రమ్మదేవికి ఆ ఖ్యాతి దక్కింది ఒకటి। రెండో విషయం ఏందయ్యా అంటే, రాజవంశాన్ని కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన రుద్రమ్మదేవి చేసిన గొప్ప పని ఏంటంటే, ఈ రాజవంశాన్ని చిరకాలం పాటు వర్ధిల్లేటట్టుగా తెలుగు ప్రజలను ఎప్పుడు కూడా పరిపాలన చేసేటట్టు చేయటం కోసం ఈ రాజవంశంలో పరిపాలన కళలో ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు। అదేమిటంటే నాయంకర విధానం। నాయంకర విధానం అంటే సైన్యాన్ని పోషించటము, పరిపాలన చేయటము అన్ని వ్యవహారాల్లో కూడా చక్రవర్తి చూసుకుంటే పని చాలా పనిభారం ఎక్కువయ్యి ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేయటం అనేటటువంటిది సాధ్యం కాదని భావించి, పరిపాలన ప్రజా ఆమోదయోగ్యంగా ఉండాలంటే సైన్యాన్ని పోషించటం కానీ, సైన్యానికి శిక్షణిప్పించటం కానీ, యుద్ధ సమయాల్లో చక్రవర్తికి సహకారం చేయటం కోసం నాయంకర్లు అనేటువంటి ఒక ప్రత్యేక ఉద్యోగ వర్గాన్ని దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి మహిళగా రుద్రమ్మదేవికి ఆ గొప్పతనం దక్కింది, అది రెండవది। మరి రుద్రమ్మదేవికి దక్కిన ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, స్త్రీలు సింహాసనం ఎక్కితే ఆ రోజుల్లో మగ సమాజం, పురుషాధిక్య సమాజం అనేటటువంటిది ఒప్పుకునేది కాదు, ఆడవాళ్ళు వంటింటికే పరిమితమై అనేటటువంటి సాంప్రదాయానికి, పాత చింతకాయ పచ్చడి లాంటి సాంప్రదాయానికి చరమగీతం పాడి ఆడవాళ్ళంటే అబలలు కాదు సబలలని నిరూపించినటువంటి వీరమునితగా చరిత్రలో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి మన రుద్రమ్మదేవి అని ప్రత్యేకం చెప్పుకోవాలి। ఎందుకంటే మధ్యయుగ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఆ రోజుల్లో ఈ మధ్యయుగ కాలంలో స్త్రీని సింహాసనం మీద ఎక్కించటానికి ఎవరూ కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు, అసలు సింహాసనం మీద ఎక్కినా కూడా వాళ్ళని ఎలా తొలగించాలనేటటువంటిది ప్రతి నిమిషం కూడా ఆలోచించేటటువంటి పురుషాధిక్య సమాజంలో మొత్తానికి ఏమో అద్భుతమైనటువంటి పరిపాలన చేసి ఆడవాళ్ళకే ఆదర్శప్రాయంగా నిలబడింది రుద్రమ్మదేవి అని ప్రత్యేకం చెప్పుకోవాలి, ఇది ఆమెకున్నటువంటి ప్రత్యేకత। నెక్స్ట్ విషయం ఏందయ్యా అంటే,
ఆడవాళ్ళ కష్టాలు ఆడవాళ్ళకే తెలుస్తాయని ఎవరన్నారో కానీ నిజమనేది ఈ రుద్రమ్మదేవి గురించి తెలుస్తుంది. ఎలా అంటే ఈమె పరిపాలన చేస్తున్నప్పుడు ఒక ఆవిడ పురిటి నొప్పులతో మరణిస్తే ఆ విషయం తెలుసుకున్నటువంటి రుద్రమ్మదేవి స్త్రీకి పడుతున్న స్త్రీ ఆ ప్రసవ వేదన పడలేక పడుతున్నటువంటి వేదనని గమనించి ప్రతి గ్రామానికి కూడా ప్రసూతి వైద్యశాలను ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి భారతదేశ పరిపాలకురాలుగా చరిత్రలో నిలిచిపోయింది రుద్రమ్మదేవి. అదే ఏమకున్నటువంటి గొప్పతనం అంటే ప్రసూతి వైద్యశాలను ఏర్పాటు చేసిన మొట్టమొదటి పరిపాలకురాలుగా చరిత్రలో నిలిచిపోయింది రుద్రమ్మదేవి. అంతేకాదు వారసుడు అనేటటువంటి వాడు లేకపోతే అంటే కొడుకు అనేటటువంటి వాడు వారసుడు లేకపోతే దత్తత స్వీకార పద్ధతి ద్వారా సింహాసనాన్ని మీద ఆ కొడుకుని కూర్చోబెట్టొచ్చు అంటే దత్తత తీసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టొచ్చు అనేటటువంటి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి మొట్టమొదటి మహిళ రుద్రమ్మదేవి. ఎలా అంటే రుద్రమ్మదేవికి ముగ్గురు కుమార్తెలు. ఆ ముగ్గురు కుమార్తెలు కానీ పాపం ఆమెకి వారసుడు లేకపోతే ఆమె పెద్ద కుమార్తె అయినటువంటి ముమ్మడమ్మ కుమారుడైనటువంటి రెండో ప్రతాపృత్రుని దత్తత తీసుకొని వారిని తర్వాత కాలంలో సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి మహిళగా మళ్ళీ భారతదేశ చరిత్రలో నూతన అధ్యాయానికి ఆ నాంది పలికినటువంటి మహిళ రుద్రమ్మదేవి. మరి ఇంత గొప్ప స్థానాన్ని అలంకరించినటువంటి రుద్రమ్మదేవి గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా ఒక కథనంలాగా చెప్పుకుందాం. ఏమిటి రుద్రమ్మదేవి పరిపాలన, ఆమె ఏ పరిస్థితుల్లో భారతదేశంలో అంటే అది దక్షిణ భారతదేశంలో మన కాకతీయ సామ్రాజ్యాన్ని అధిష్ఠించింది అనేటటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే రుద్రమ్మదేవి 1262 1289 మధ్య కాలంలో మన తెలుగు ప్రాంతాన్ని అద్భుతంగా పరిపాలన చేశారు. ఈవిడ తండ్రి గణపతి దేవుడు. గణపతి దేవుడు గురించి మనందరికీ తెలుసు, భారతదేశంలో అది తెలుగు రాష్ట్ర రాజ్యాన్ని అత్యధిక కాలం పరిపాలన చేసినటువంటి కాకతీయ చక్రవర్తిగా ఒక నూతనమైనటువంటి విధానానికి శ్రీకారం చుట్టాడు గణపతి దేవుడు. గణపతి దేవుడి పరిపాలనా కాలంలో ఒక తెలంగాణ ప్రాంతానికే కాకుండా కాకతీయ సామ్రాజ్యం అనేటటువంటిది ఆంధ్ర రాయలసీమతో పాటు ఆ పరోక్షంగా కళింగ తమిళనాడు పాండ్య రాజ్యాల వరకు కూడా విస్తరించి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన వికేంద్రీకరణ విధానానికి కాకతీయ సామ్రాజ్యం అనేటటువంటిది నాంది పలికిందని మనందరికీ తెలుసు. గణపతి దేవుడి పరిపాలనా కాలంలో శత్రు రాజ్యాలు కొన్ని ఉన్నప్పటికీ కూడా గణపతి దేవుడికి ఉన్నటువంటి సిద్ధ సైన్యం కానీ అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి పరిపాలన అనుభవం ముందు సామంతులందరూ కూడా తలంచక తప్పలేని పరిస్థితి వచ్చింది. అది ఆ తర్వాత గణపతి దేవుడు చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే తనకి ఆ స్త్రీ పుత్రిక తప్పితే కుమార్ అంటే ఒక చిన్న విషయం ఏంటంటే గణపతి దేవుడుకి ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరు భార్యలో మొదటి భార్యకి హరిహర దేవుడు మురారి దేవుడు అని ఇద్దరు కుమార్తె ఇద్దరు కుమారులు ఉండేవాళ్ళు. అయితే ఆయన అలా పరిపాలన చేసుకుంటున్న అంటే పెద్ద భార్యతో ఇద్దరు పిల్లగాళ్ళతో పరిపాలన చేసుకుంటున్న సమయంలో ఒక ఆయన పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో అనుకోని పరిస్థితుల్లో ఈయన దేవగిరి రాజులైనటువంటి రాకుమార్తెని వివాహం చేసుకోవటం జరిగింది. ఆ దేవగిరి రాకుమార్తె ఎవరంటే సోమలాంబిక అనేటువంటి ఒక ఆవిడని వివాహం చేసుకున్నప్పుడు ఆ సోమలాంబికకి పుట్టినటువంటి ఇద్దరు కుమార్తెల్లో మన రుద్రమ్మదేవి ఒకరు. అంటే గణపతి దేవుడికి ఉన్నటువంటి ఇద్దరు భార్యల్లో పెద్దవార్యకి హరిహర దేవుడు మురారి దేవుడు అనేటువంటి కుమారులు ఉండగా సోమలాంబికకి ఇద్దరు కుమార్తెలు పుట్టగా వారిలో మన రుద్రమ్మదేవి ఒకరు. అయితే ఆనాడు అంటే సోమలాంబికను గణపతి దేవుడు కొన్ని రాజకీయ కారణాల వల్ల వివాహం అంటే ఆ దేవగిరి రాజులతో శత్రుత్వం ఎందుకని చెప్పి వాళ్ళ దేవగిరి రాకుమార్తెని చేసుకుంటే శత్రుత్వం పోయి మిత్రుత్వం వస్తుందన్న ఉద్దేశంతో రాజకీయ లౌక్యం ద్వారా వైవాహిక సంబంధాల ద్వారా దేవగిరి రాజ్యంతో సంబంధాలు పెట్టుకుందామని చెప్పి గణపతి దేవుడు రెండో వివాహం చేసుకోక తప్పలేదు. ఆ సమయంలో సోమలాంబికను చేసుకుంటున్నప్పుడు దేవగిరి రాజులు పెట్టిన కండిషన్ ఏందయ్యా అంటే మా సోమలాంబికకు నీకు పుట్టేటటువంటి కుమారులనే కాకతీయ సింహాసనం మీద కూర్చోబెట్టాలనేటటువంటిది అప్పుడు జరిగినటువంటి ఒప్పందం. అర్థమైందండి, గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న సమయంలో మొదట్లో ఆయన ఒక ఆవిడని వివాహం చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఆమెకి ఇద్దరు కుమారులు. వాళ్ళిద్దరు కుమారులు ఒకడు మురారి దేవుడు రెండవడు హరిహర దేవుడు అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఆయన మంచిగానే పరిపాలన చేసుకుంటున్న సమయంలో దేవగిరి రాజులతో ఆ గతంలో ఉన్న శత్రుత్వాన్ని పోగొట్టుకోవాలంటే అంటే కాకతీయ సామ్రాజ్యం గురించి చదివిన వాళ్ళకి మీ అందరికీ తెలుసు దేవగిరి రాజులకి కాకతీయ చక్రవర్తులకి అసలు పడదు కాకతీయ రాజవంశానికి. ఒక విధంగా చెప్పాలంటే గణపతి దేవిని కూడా దేవగిరి రాజులనే వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు జైల్లో బందీగా ఉంచితే ఆ జైతుగి కుమారుడైనటువంటి జైతుగి అనే రాజు కుమారుడైనటువంటి యువరాజు అయినటువంటి సింగముడు అనేవాడు రాజకీయ దౌత్యం ద్వారా గణపతి దేవుని జైలు నుంచి బయటికి పంపించడం కాకతీయ సామ్రాజ్యం మీద
కాకతీయ సింహాసనం మీద గణపతి దేవుని కూర్చోబెట్టడం అనేది సింగమూడి గొప్ప రాజనీతిని ప్రదర్శించాడని మనం కాకతీయ రాజవంశం గురించి చదివితే తెలుస్తుంది. అదే సమయంలో సింగమూడి చేసిన సలహా ప్రకారం ఏం చేశాడంటే వాళ్ళ రాజకుమార్తె అయినటువంటి సోమలాంబికని గణపతి దేవుడు వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అలా చేసుకునేటప్పుడు చేసిన ఒప్పందం ఏంటంటే గణపతి దేవ నీకు మా సోమలాంబికకు పుట్టేటటువంటి కుమారుడే ఈ కాకతీయ వంశానికి నీ తర్వాత చక్రవర్తి కావాల్సిన అవసరం ఉంటుంది, అందుకని ఈ కండిషన్కి అయితేనే మా అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేస్తానంటే అప్పుడు ఈ రాజకీయ వైదుష్యాలు రాజకీయ వైరాలన్నీ కూడా పోతాయి అన్న ఉద్దేశంతో గణపతి దేవుడు కూడా ఒప్పుకోక తప్పలేదు. ఆ సమయంలో సోమలాంబికను వివాహం చేసుకోవటం, సోమలాంబికకి పుట్టే మగపిల్లగాడికి సింహాసనాన్ని అధిష్ఠించాలని గణపతి దేవుడు భావించాడు. కానీ జరిగినటువంటి ఒక చిన్న విషయం ఏందయ్యా అంటే సోమలాంబికకు గణపతి దేవుడికి మగపిల్లగాళ్ళు పుట్టక ఇద్దరు కూడా ఆడపిల్ల వాళ్ళే పుట్టారు. వారిలో రుద్రామదేవి ఒకరు. అయితే గణపతి దేవుడు ఏం చేస్తారంటే ఈ దేవగిరి రాజులని బలమైనటువంటి బలం అత్యంత శక్తివంతులైనటువంటి దేవగిరి రాజులతో వైరం పెంచుకునే దానికంటే తనకు పుట్టినటువంటి కుమార్తెని కుమారుడని చెప్పి అబద్ధమాడి అలా కాకతీయ సామ్రాజ్యానికి ఎలాంటి శత్రు భయం లేకుండా చేస్తాడు కొంతకాలం పాటు. దీనంతటికీ కారకుడు గణపతి దేవుడి దగ్గర మంత్రిగా పనిచేసినటువంటి శివదేవయ్య అనేటువంటి ఒక రాజగురువు ఈ సలహా ఇస్తాడు. అంటే పుట్టిన రుద్రమ్మదేవికి ఆడబిడ్డగా పుట్టినటువంటి రుద్రమ్మదేవిని రుద్రదేవ మహారాజని చెప్పి అబద్ధమాడించి కొంతకాలం పాటు దేవగిరి రాజులతో శత్రుత్వం లేకుండా చేస్తారు. అంటే దేవగిరి రాజులు ఏమనుకోవాలి, గణపతి దేవుడికి సోమలాంబికకు పుట్టింది అబ్బాయే, వాడి పేరు రుద్రదేవ మహారాజ్ అంట అని చెప్పి వాళ్ళు గణపతి దేవుడి తర్వాత రుద్రదేవ మహారాజుని సింహాసనం మీద కూర్చోబెడతారు కాబట్టి ఇక మన రాజ్యానికి ఆ రాజ్యానికి శత్రుత్వం ఉండదని చెప్పి చాలా కాలం పాటు కథ నడిపించారు. కానీ కొన్నాళ్లకు తెలిసిన విషయం ఏంటంటే ఆ రుద్రదేవ మహారాజ్ ఎవరో కాదు, రుద్రమ్మదేవి ఆవిడ స్త్రీ అనేటటువంటి విషయం తర్వాత కాలంలో తెలిసింది. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవగిరి రాజులతో శత్రుత్వం లేకుండా చేసుకోవటం కోసం గణపతి దేవుడు తనకు పుట్టినటువంటి ఇద్దరు ఆడబిడ్డలలో అంటే సోమలాంబికకు తనకు పుట్టిన ఆడబిడ్డలలో ఒక అమ్మాయి అయినటువంటి రుద్రమ్మదేవిని చిన్న వయసు నుంచే ఆమెని ఒక పురుషుడిలాగా పెంచటం జరిగింది. అంటే ఒక తర్వాత సింహాసనం అధిష్ఠింపజేయాలని చెప్పి స్త్రీని అయినా కూడా ఏమని కూర్చోబెట్టాలి, కానీ ఒక పురుషుడికి ఉండే లక్షణాలన్నింటినీ కూడా ఏమకి ఆపాదింపజేయాలని చెప్పి అన్ని విద్యలలో కూడా ఆరితేరిన వ్యక్తిగా తీర్చిదిద్దాడు గణపతి దేవుడు. మొత్తానికి గణపతి దేవుడి పరిపాలనా కాలం 1262 వరకు సాగింది. 1262 గణపతి దేవుడు చేసిన యుద్ధం మీ అందరికీ తెలుసు. ఎవరో నెల్లూరు పరిపాలకుడైనటువంటి రెండవ మనమసిద్ధి రాజ్యాన్ని కాపాడటం కోసం ఆ రెండవ మనమసిద్ధికి సహాయకంగా తన సైన్యాన్ని గణపతి దేవుడు యుద్ధానికి పంపిస్తాడు. ఆ రెండవ మనమసిద్ధిని పాండ్యరాజు అయినటువంటి జటావర్మ సుందర పాండ్యుడు అనేటటువంటి వాడు ఓడించటానికి వస్తే కాకతీయ సైన్యానికి పాండ్యరాజ్యానికి మధ్య నెల్లూరు రెండవ మనమసిద్ధిని కాపాడటం కోసం జరిగిన యుద్ధమే ముత్తుకూరు యుద్ధం అని మనందరికీ తెలుసు. ఆ ముత్తుకూరు యుద్ధంలో గణపతి దేవుడి సైన్యం ఘోరాతి ఘోరంగా ఓడిపోతుంది. ఒక చిన్న విషయం ఏంటంటే గణపతి దేవుడు తన జీవితంలో ఓడిపోయిన ఒకే ఒక్క యుద్ధంగా ముత్తుకూరు యుద్ధం గురించి చెప్తారు. అంటే పాండ్యరాజు అయినటువంటి జటావర్మ సుందర పాండ్యుడి చేతిలో ఘోరంగా ఓడిపోయారు కాకతీయ సైన్యం. ఆ దెబ్బతో గణపతి దేవుడికి ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. అంటే యుద్ధంలో ఓడిపోయిన తాను సింహాసనం మీద అది కూర్చోవాలంటే అర్హత లేదని చెప్పి భావించి ఆ తర్వాత తన పరిపాలనా బాధ్యతని తన కుమార్తె అయినటువంటి రుద్రమ్మదేవికి అప్పగించాడు. అంటే 1262 కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించారు రుద్రమ్మదేవి. అంటే తండ్రి పరిపాలన ముగిసిన తర్వాత ఆవిడ అధికారికంగా సింహాసనాన్ని అధిష్ఠించిన సంవత్సరం ఏదయ్యా అంటే 1262. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తన తర్వాత ఎలాగూ రుద్రమ్మదేవిని సింహాసనం మీద అధిష్ఠించాడని భావించాడు కాబట్టి గణపతి దేవుడు ఆయన పరిపాలన చేస్తున్న సమయంలోనే అంటే ముఖ్యంగా 1259 రుద్రమ్మదేవికి పరిపాలన దక్షత రావాలని చెప్పి తన సింహాసనం పక్కన ఆమెకొక సింహాసనం వేపించి పరిపాలన చేయించాడు గణపతి దేవుడు అని చెప్తారు. ఏదేమైనా కూడా పరిపాలన అనుభవాన్ని మాత్రం 1258 రుద్రమ్మదేవి సంపాదించుకోవటం జరిగింది. ఆ తర్వాత తన తండ్రి ముత్తుకూరు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత అధికారికంగా 1262 సింహాసనాన్ని అధిష్ఠించారు రుద్రమ్మదేవి. ఆంధ్రదేశ చరిత్రలోనే కాకుండా దక్షిణ భారతదేశ చరిత్రలోనే కాకుండా మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మధ్యయుగ భారతదేశ చరిత్రలో హిందూ సింహాసనం మీద కూర్చోబెట్టిన మొట్టమొదటి మహిళగా రుద్రమ్మదేవి
ఆ పేరు సంపాదించుకున్నారు. అదే విధంగా భారతదేశంలోనే పరిపాలకురాలైన మొట్టమొదటి స్త్రీ రెండవ పరిపాలకురాలుగా భారతదేశ చరిత్రలో రెండో పరిపాలకురాలుగా పేరు పొందారు రుద్రమ్మదేవి. మొదటి ఆవిడ సుల్తాన రజియా అయితే రెండో ఆవిడ రుద్రమ్మదేవిగా చెప్తారు. అయితే ఆమె ముస్లిం పరిపాలకురాలు కాబట్టి హిందూ పరిపాలకులుగా తొలి హిందూ పరిపాలకురాలుగా చరిత్రలో నిలిచిపోయారు రుద్రమ్మదేవి. మరి రుద్రమ్మదేవి పరిపాలనా కాలంలో ఏం చేసినటువంటి కార్యక్రమాలు ఇందయ్యా అనే విషయాన్ని చూసినట్టయితే 1262 సంవత్సరం నాటికి కాకతీయ సామ్రాజ్యానికి శత్రువులు అనేటటువంటి వాళ్ళు ఎక్కువయ్యారు. ఎక్కడైనా కూడా ప్రపంచంలో ఏ దేశంలోనైనా కూడా ఆడవాళ్ళని మధ్యయుగ భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలోనే మీరు ఇందాక చెప్పినట్టుగా సింహాసనం మీద ఆడవాళ్ళని కూర్చోబెట్టడానికి ఆనాడు ఉన్నటువంటి పురుషాధిక్య సమాజం ఒప్పుకోలేదు. మీ అందరికీ తెలుసు ప్రపంచ చరిత్రలో మీ అందరూ ఇప్పుడు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లు ప్రిపేర్ అయి ఉంటారు. మనం భారతదేశ చరిత్రలో ఫ్రెంచ్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి మధ్య జరిగిన యుద్ధాల్లో కర్ణాటక యుద్ధాలని మనం చెప్తాం. ఈ కర్ణాటక యుద్ధాల్లో చూడండి, ప్రత్యేకంగా మొదటి కర్ణాటక యుద్ధం, దాన్ని ఆర్కాటు యుద్ధం అనే పేరుతో చెప్తాం. ఈ ఆర్కాటు యుద్ధం గురించి అన్వరుద్దీన్ చాందా సాహెబ్ అనేటువంటి వాళ్ళ గురించి చదువుకునేటప్పుడు మొదటి కర్ణాటక యుద్ధం ఏ కారణంగా జరిగిందంటే మనం ఏమని చెప్తామండి, ఆక్సుల ప్రత్యేకంగా ఆస్ట్రియా వారసత్వ యుద్ధం, ఐరోపా దేశంలో జరిగినటువంటి ఆస్ట్రియా వారసత్వ యుద్ధ ఫలితంగా భారతదేశంలో మొదటి కర్ణాటక యుద్ధం జరిగిందని చెప్తాం. అదే చరిత్ర ఒకసారి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అనేది ఏందో ఒకసారి తెరిచి చూడండి. ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అంటే ఏంటంటే, ఆస్ట్రియా అనే దేశానికి వాళ్ళ తండ్రి గారైనటువంటి పిలుపు తర్వాత బిడ్డ అయినటువంటి మేరియా తెరిసా సింహాసనాన్ని అధిష్ఠించారు. ఏది ఆస్ట్రియా దేశానికి మేరియా తెరిసా అనే ఆవిడ 1744 సంవత్సరంలో సింహాసనాన్ని అధిష్ఠిస్తే అక్కడ పక్కనున్న రాజ్యం అయినటువంటి ప్రష్యా రాజు అయినటువంటి రెండో ఫ్రెడరిక్ అనేవాడు, నువ్వు ఆడవదానివి కాబట్టి నువ్వు సింహాసనాన్ని అధిష్ఠించడం నేను ఒప్పుకోనని చెప్పి ఆవిడతో గొడవ చేసి ఆవిడ మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దాన్ని ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అని మనం చరిత్రలో చదువుతాం. అంటే వాళ్ళ రాజ్యానికి ఆవిడ రాజైనా కూడా పక్క దేశపు రాజు, నువ్వు అక్కడ సింహాసనం మీద కూర్చుంటే నేను ఒప్పుకోను, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా మగవాళ్ళే పరిపాలన చేయాలి, నువ్వు ఆడదాని కాబట్టి పరిపాలన చేయడానికి వీల్లేదని ఆ అమ్మాయిని సింహాసనం మీద కూర్చోవటానికి ఇష్టపడక వాళ్ళతో యుద్ధం చేశాడంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రపంచంలో ఆడవాళ్ళకి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ చూడండి, భారతదేశంలో చూడండి, ఇల్తుట్మిష్ తర్వాత 1236 సంవత్సరంలో ఆవిడ సుల్తాన్ రజియా అంటే ఇల్తుట్మిష్ కుమార్తె అయినటువంటి సుల్తాన్ రజియా సింహాసనం అధిష్ఠించే 1236 నుంచి 1240 వరకు 4 ఇయర్స్ వరకు ఆమెను పరిపాలన చేయనిచ్చారు. అక్కడ చెహల్గానీ కూటమికి చెందిన బాల్బోన్ అనేవాడు కుతంత్రాలు కుట్రలు పన్ని ఒక స్త్రీ సింహాసనం మీద కూర్చుంటే మనం ఆమె దగ్గర సలహాలు తీసుకొని ఆమె చెప్పినట్టు విధంగా మనం పరిపాలన చేయటం అనేది మన ఇగో దెబ్బతింటుందని చెప్పి ఆవిడ్ని చంపించారు. అంటే చూడండి భారతదేశ పరిస్థితి అన్నాడు. సేమ్ పరిస్థితి మన రుద్రమ్మదేవి కూడా అలాగే వచ్చింది. వాళ్ళ నాన్నగారి పరిపాలనా కాలంలో వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి పరిపాలన దక్షత, సుదీర్ఘమైనటువంటి అనుభవం వలన శివదేవయ్య అనేటటువంటి ఒక మంత్రి యొక్క సలహాపూర్వకంగా శత్రువులు అనేటటువంటి వాళ్ళే గణపతి దేవుడికి లేరు ఆ రోజుల్లో. కానీ ఎప్పుడైతే 1262 సంవత్సరంలో రుద్రమ్మదేవి సింహాసనాన్ని అధిష్ఠించిందో ఒక్కసారిగా శత్రువులు తయారయ్యారు. మరి ఉన్నటువంటి శత్రువులు ఎవరయ్యా అంటే, ఆనాడు మనకి ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలోనే చూసినట్టయితే, తెలంగాణ ప్రాంతంలోనే రుద్రమ్మదేవికి ఉన్నటువంటి శత్రువులు చూసినట్టయితే, గుండరాజు అనేటటువంటి వాడు అక్కడ ఉండేవాడు. గుండరాజు వాడు ఏ ప్రాంతాన్ని పరిపాలన చేస్తుందంటే, ప్రస్తుతం మనం ప్రత్యేకంగా మంథని అని పేరు చెప్తాం, కరీంనగర్ జిల్లాలో మంథని, ఆ కరీంనగర్ జిల్లాలోని మంథని అనేటటువంటి ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న వాడెవరయ్యా అంటే, గుండరాజు అనేటటువంటి వాడు ఉన్నాడు. వాడు ఒకడు. రెండో విషయం ఏంటంటే, వేములవాడ, కరీంనగర్ జిల్లాలో వేములవాడైనటువంటి ప్రాంతాన్ని జగద్దేవుడు అనేటటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు. గణపతి దేవుడు పరిపాలన చేసినంత కాలం జగద్దేవుడు కానీ గుండురాజు కానీ గణపతి దేవుడి పాదాలకి నమస్కారాలు పెట్టేటటువంటి వాళ్ళు, కానీ రుద్రమ్మదేవికి బద్ద శత్రువులయ్యారు. అదేవిధంగా దేవగిరి రాజు అయినటువంటి మహాదేవుడు మధ్యమైందని మహారాష్ట్ర దగ్గర దేవగిరి రాజు అయినటువంటి మహాదేవుడు అనేటటువంటి వాడు రుద్రమ్మదేవికి బద్ద శత్రువులయ్యాడు. అదేవిధంగా తైలరాజు, మహబూబ్ నగర్ జిల్లా, మనం పాలమూరు అని ప్రత్యేకం చెప్పుకునేటటువంటి మహబూబ్ నగర్ జిల్లా నల్గొండ రెండు ప్రాంతాలని కలిపి పరిపాలన చేస్తున్నటువంటి తైలరాజు అనేటటువంటి వాడు రుద్రమ్మదేవికి బద్ద శత్రువయ్యాడు. అదేవిధంగా మనకి ఇప్పుడు ఖమ్మం జిల్లా, అప్పుడు వరంగల్ జిల్లాలో భాగమైనటువంటి నేలకొండపల్లి రాజు అయినటువంటి గోవిందరాజు, నేలకొండపల్లి ప్రాంతానికి పరిపాలకుడైనటువంటి గోవిందరాజు, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా
గణపతి దేవుడి పరిపాలనా కాలంలో కాకతీయ చక్రవర్తులకి సామంతులుగా పనిచేశారు. ఇప్పుడు కూడా సామంతులే. గణపతి రుద్రమదేవి పరిపాలనా కాలంలో కూడా ఆమెకి సామంతులుగానే పనిచేశారు. కానీ తైలర్ గుండురాజు గాని జగద్దేవుడు గాని మహాదేవుడు గాని తైలరాజు గాని నేలకొండపల్లిని ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి గోవిందరాజులు కానీ వీళ్ళెవరైనా కూడా సామంతులుగానే ఉన్నారు. కానీ రుద్రమదేవి అంతు చూసేంత వరకు నిద్రపోవద్దని చెప్పి ఆమెకి కరుడు కట్టినటువంటి శత్రువులుగా తయారయ్యారు. దానికి ప్రధానమైన కారణం రుద్రమదేవి స్త్రీ కావటం అనేటటువంటిది. అయితే ఆ వాళ్ళ శత్రువుల నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ ఐదుగురు సామంతులు ఇంకొక 30 మంది సామంతుల్ని చేరతీసి ఒకటయ్యారంటే కాకతీయ సామ్రాజ్యం యొక్క కోటలు బీటలు వారతాయని చెప్పి రుద్రమదేవి ముందే గమనించారు. అందుకోసం ఆవిడ ఏం చేశారయ్యా అంటే పరిపాలనకి 1262 సంవత్సరంలో వచ్చినప్పటి నుంచి అద్భుతమైనటువంటి పథక రచన చేశారు. ఏంటంటే సామంతులందరూ కూడా కూడగట్టుకొని కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించిన నన్ను ఓడించడానికి రావాలంటే ముందు ఓరుగల్లు ఫోర్టు ఓరుగల్లు కోటకి దండయాత్రకు రావాలి. అందుకని వాళ్ళ నుంచి ఈ ఓరుగల్లు కోటను కాపాడుకోవాలని చెప్పి అప్పటి వరకు కూడా ఓకేనండి రుద్రమదేవి అనేటువంటి ఇప్పుడు చూడండి మీరు రుద్రమదేవి పరిపాలన కాకతీయ సామ్రాజ్యానికి రుద్రమదేవి ఇక్కడ పరిపాలన చేస్తున్న సమయంలో యాదవులు అనేవాళ్ళు బద్ధ శత్రువులు. ఓకేనా యాదవులు మహాదేవుడు అనేటటువంటి వాడు బద్ధ శత్రువు ఉన్నాడు. అసలు శత్రువుల్లో పెద్ద శత్రువు ఎవరంటే మహాదేవుడు. అది బయట రాజ్యం వాడు అంటే మహారాష్ట్ర ఈ ఏరియాకి సంబంధించిన వాడు. మరి కాకతీయ సామ్రాజ్యంలో ఉండే మనం ఇందాక చెప్పినట్టు వేములు వారి పరిపాలకుడు మంతని పరిపాలకుడు అర్థమైందండి. నెక్స్ట్ నేలకొండపల్లి పరిపాలకుడు అదేవిధంగా మహబూబ్ నగర్ నల్గొండ జిల్లా పరిపాలకుడు అంటే అంతా మన తెలంగాణ ఏరియాకి సంబంధించినట్టు వాళ్ళే బద్ధ శత్రువులుగా ఉన్నారు. అయితే వీరిలో మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి నిడదవోలు పరిపాలకుడైనటువంటి వీరభద్రుడు చాళుక్య వీరభద్రుడు అనేటువంటి వాడు కూడా ఒక సామంతుడే. కాకపోతే అతన్ని రుద్రమదేవి వివాహం చేసుకునే నిడదవోలు పరిపాలకుడైనటువంటి చాళుక్య వీరభద్రుడు అనేటువంటి వాడిని రుద్రమదేవి వివాహం చేసుకున్న సంగతి మనకు తెలుసు. ఏదేమైనా కూడా ఇంతమంది బద్ధ శత్రువుల నుంచి అంటే లోపలి శత్రువులను ఇప్పుడు రుద్రమదేవికి వచ్చిన పెద్ద సమస్యలు ఏంటంటే ఒకటి మహాదేవుడు అనేటటువంటి వాడు బద్ధ శత్రువు. నెక్స్ట్ విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు బద్ధ శత్రువులు. మూడోది ఏంటంటే ఇంటి పోరును మనం మర్చిపోవద్దు. ఇంటి పోరును మర్చిపోవద్దు ఏంటంటే రుద్రమదేవికి సవతి తమ్ముళ్ళు అయినటువంటి సవతి కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా హరిహర దేవుడు మురారి దేవుడు. వాళ్ళ ఆలోచన ఏంటంటే సింహాసనం మీద మా నాన్నగారు ఆడవును కూర్చోబెట్టారు మరి మేము ఉన్నాం కదా మమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టుంటే అద్భుతంగా పరిపాలన చేసేవాళ్ళమని చెప్పి వాళ్ళు కుతంత్రాలు పొందుతున్నారు. ఎలా అంటే చెల్లి అయినటువంటి ఈ రుద్రమ్మదేవిని సంహరిస్తే సింహాసనాన్ని మేము అధిష్ఠించవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు కుతంత్రాలు పొందుతున్నారు. వాళ్ళు డైరెక్ట్గా రుద్రమ్మదేవి మీదకి యుద్ధానికి రాలేరు. కానీ ఎలా అయినా చేసి శత్రువులని రుద్రమదేవి శత్రువులని ఉసిగొలిపితే వాళ్ళు వాళ్ళు సంహరించుకుంటారు. ఆ తర్వాత కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుగా మనం సింహాసనాన్ని అధిష్ఠించాలని చెప్పి హరిహర దేవుడు అదేవిధంగా మురారి దేవుడు అనేటటువంటి ఇద్దరు అన్నదమ్ములు కలిసి కుతంత్రాలు పన్నుతున్నారు. అంటే చూడండి రుద్రమదేవిని సంహరించటం కోసం ఎంతమంది భద్ర శత్రువులు ఉన్నారో చూడండి. యాదవుల రాజులైనటువంటి మహాదేవుడు ఉన్నాడు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో వేములవాడ ప్రాంతం కానీ నేలకొండపల్లి ప్రాంతం కానీ మందని ప్రాంతం కానీ అర్థమైందండి మందని ప్రాంతం కానీ మహబూబ్నగర్ జిల్లా నల్గొండ జిల్లా ప్రాంతానికి చెందినటువంటి ఆ తైలపుడు అనేటటువంటి తైలరాజు అనేటటువంటి వాళ్ళందరూ కూడా భద్ర శత్రువులుగా తయారయ్యారు. వీళ్ళందరి నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవాలి. అర్థమైందా తన రాజ్యాన్ని ఇంటి పోరు నుంచి బయటి పోరు నుంచి రాజ్యాన్ని కాపాడుకోవాలని రుద్రమదేవి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు ఇంకొక బద్ధ శత్రువు తయారయ్యాడు. ఎవరయ్యా అంటే మీ అందరికీ తెలుసు నెల్లూరు ప్రాంతంలో నెల్లూరు జిల్లా అని నాన్న మనం చెప్పుకుంటున్న ప్రాంతాన్ని కొంత ప్రాంతాన్ని ఆ నెల్లూరులోని కొంత ప్రాంతాన్ని ఆ రోజుల్లో పాకనాడు అనే పేరుతో పిలిచేవాళ్ళు. పాకనాడు ఈ పాకనాడు అనే ప్రాంతాన్ని గణపతి దేవుడు పరిపాలన చేసేటప్పుడు గంగయ్య సాహిని అనేటటువంటి వ్యక్తిని పరిపెట్టి అక్కడ గణపతి దేవుడు పరిపాలన చేయించాడు. పాకనాడు అనే ప్రాంతాన్ని గణపతి దేవుడు పరిపాలన చేసేటప్పుడు గంగయ్య సాహిని అనే ఒక వ్యక్తిని పెట్టి అక్కడ పరిపాలన చేయించాడు. అయితే వాళ్ళు ఆ పాకనాడుతో పాటు నెల్లూరు ప్రాంతాన్ని నెల్లూరు ప్రాంతంలో సగభాగాన్ని అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కొంత భాగాన్ని అదేవిధంగా మన కడప జిల్లాలో కొంత భాగాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించుకొని ఒక అద్భుతమైనటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళనే కాయస్థ వంశం అనే పేరుతో పిలిచేవాళ్ళు. కాయస్థ వంశం కాయస్థ వంశానికి మూల పురుషుడిగా గంగయ్య సాహిని అనేటువంటి వ్యక్తిని మనం చెప్పుకోవాలి. అయితే గంగయ్య సాహిని తర్వాత ప్రత్యేకంగా ఎవరు వచ్చారంటే జన్నిగ దేవుడు అనేవాడు వచ్చాడు. గంగయ్య సాహిని
గణపతి దేవుడంటే పాదాభివందనం చేస్తాడు. ఎందుకంటే నీ ఈ రోజు ఈ ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నాను అంటే దానికి నా గురువు గణపతి దేవుడు చేసిన సహకారం అని చెప్పి ఎప్పుడూ కూడా సాష్టాంగ నమస్కారం చేసేటటువంటి గొప్ప సానుభూతి పరుడు నమ్మకస్తుడు గంగై సాయిని. ఆయన తర్వాత జన్నగ దేవుడు అనే వాడు వచ్చాడు. జన్నగ దేవుడు ఆయన కూడా గణపతి దేవుడికి ఎప్పుడూ కూడా ఆదరాభిమానాలు ఉండేటట్టు చూసుకున్నాడు. ఆ తర్వాత త్రిపురాంతక దేవుడు అనే వాడు వచ్చారు. వాడిని త్రిపురారి దేవుడు అంటారు. చూడండి అర్థమైన గంగై సాహిని, గంగై సాహిని తర్వాత జన్నిక దేవుడు తర్వాత త్రిపురారి దేవుడు, ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ఇప్పుడు మనకు అవసరమైన వాడు ఎవరయ్యా అంటే ఆ నెల్లూరు అనే ప్రాంతం పాకనాడు కడప ఈ ప్రకాశం జిల్లా మోటుపల్లి, మీకు తెలుసు ప్రకాశం జిల్లా మోటుపల్లి, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకొని పరిపాలన చేస్తున్నటువంటి వాడు అంబదేవుడు. వాణ్ణి కాయస్థ అంబదేవుడు అనే పేరుతో పిలుస్తాడు. కాయస్థ అంబదేవుడు, ఈ కాయస్థ అంబదేవుడు అనేటటువంటి వాడు కూడా నిజం చెప్పాలంటే 1262 సంవత్సరంలో రుద్రమ్మదేవి చక్రవర్తి కావటానికి సహాయం చేసినటువంటి వాళ్ళలో కాయస్థ అంబదేవుడు అనేవాడు కూడా ఉన్నాడు. కానీ తర్వాత కాలంలో కాయస్థ అంబదేవుడు శత్రువు అయ్యాడు, రుద్రమ్మదేవికి శత్రువు అయ్యాడు. ఎందుకు రుద్రమ్మదేవికి శత్రువు అయ్యాడంటే రుద్రమ్మదేవి పరిపాలనలోకి వచ్చిన కొద్ది రోజుల్లో పాండ్యులు, అంటే మన తమిళనాడు ప్రాంతంలో మదురై ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పాండ్యులు అనేటటువంటి వాళ్ళు ఈ కాయస్థ అంబరాజ్యానికి ఆక్రమించుకోవటానికి వచ్చినప్పుడు వీడు రుద్రమ్మదేవిని సహకారం కోరారు. ఓ రుద్రమ్మదేవి, నేను మీరు చక్రవర్తి కావటానికి నేను సహకారం చేశాను, అదేవిధంగా మా వంశం మొత్తం కూడా మీ నాన్నగారి ఏలుబడిలోనే పరిపాలన చేశాం, కాబట్టి వాళ్ళు నా మీదకి దండయాత్రకు వస్తారు, నాకు సహాయం చేయండి అంటే మరి అప్పుడున్న పరిస్థితుల్లో రుద్రమ్మదేవి ఎందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు. అందువల్ల నాకు సహాయం చేయని రుద్రమ్మదేవికి నేనెందుకు ఆదరాభిమానాలు అందించాలని చెప్పి వీడు బద్ధశత్రు అయ్యాడు కాయస్తంభదేవుడు. ఇప్పుడు మీకు అర్థం కావలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రుద్రమ్మదేవికి సౌతి సోదరులైనటువంటి సౌతి కొడుకు సోదరులైన సౌతి సోదరులైనటువంటి వాళ్ళిద్దరూ శత్రువులు. అదేవిధంగా మహాదేవుడు అనేటటువంటి వాడు బద్ధశత్రువు అయ్యాడు. ఆ మహాదేవుడు ఎందుకు బద్ధశత్రువు అయ్యంటే రుద్రమ్మదేవి అనే ఆవిడ ఆడ స్త్రీ పరిపాలకురాలు. ఒక స్త్రీ పరిపాలకురు ఒక ఆడది పరిపాలన చేస్తే నేనెలా ఒప్పుకొనంటాడంటాడు వాడు. వీళ్ళేమో ఈ విధంగా గొడవలు. ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో 5 సామంతులు కూడా రుద్రమ్మదేవి పరిపాలన తుదముట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక బద్ధశత్రువుగా తయారైన వాడు కాయస్తంభదేవుడు. ఇంతమంది బద్ధశత్రువుల నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం రుద్రమ్మదేవి చేసిన పని ఏందయ్యా అంటే తన ఓరుగల్లు కోటని ఆమె పరిపాలకురాలుగా వచ్చిన తర్వాత చేసిన ఒక ముఖ్యమైనటువంటి పని ఏందయ్యా అంటే మట్టి కోటగా ఉన్నటువంటి ఓరుగల్లు కోటని రాతి కట్టడంగా మార్చింది. ఓకేనమ్మా, మట్టి కోటగా ఉన్నటువంటి రేపు ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి దాన్ని స్టోరీని మీరు బిట్టు రూపంలో మార్చుకోవాలి. కాయస్థ అంబదేవుడు ఏ ప్రాంతాన్ని పరిపాలన చేసేవాడు, మహాదేవుడు ఏ ప్రాంతాన్ని పరిపాలన చేసేవాడు, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో రుద్రమ్మదేవికి బద్ధశత్రువులైనటువంటి రాజులు ఎవరంటాడు, గోవిందరాజులు నేలకొండపల్లి ప్రాంతం, అర్థమైనా, తైలరాజు అనేటువంటి మహబూబ్నగర్ నల్గొండ జిల్లా ప్రాంతం, అర్థమైనా, గండరాజు అనేటటువంటి వాడు కరీంనగర్ జిల్లా మంతిని ప్రాంతం అని చెప్పి ఇట్లా ప్రత్యేకం గుర్తుపెట్టుకోవటమే కాదు, ఇంట్రడక్షన్ నుంచి నేను చెప్తున్నటువంటి ప్రతిదాన్ని మీరు స్టోరీలాగా మలుచుకోవాలి. అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, నాయంకర వ్యవస్థను ప్రవేశపెట్టిన కాకతీయ పరిపాలకురాలంటే రుద్రమ్మదేవి అని చెప్పాలి. అర్థమైనా, ప్రసూతి వైద్యశాలను ఏర్పాటు చేసినటువంటి మహిళ అంటే రుద్రమ్మదేవి అని చెప్పాలి. ఇలా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే రుద్రమ్మదేవి పరిపాలకురాలుగా వచ్చిన తర్వాత కాకతీయ సామ్రాజ్యాన్ని పటిష్టపరచడం కోసం ప్రత్యేకంగా 2 పనులు చేసింది. ఆ 2 పనులు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఇప్పుడు ఒకటి ఏంది, మట్టి కోటగా ఉన్నటువంటి కాకతీయ ఒరుగల్లు కోటని ఏం చేసింది, ప్రత్యేకంగా రాతి కట్టడంగా మార్చింది. అది ఆవిడ చేసిన ఒక ముఖ్యమైనటువంటి పని అంటే పటిష్టపరిచింది. నెక్స్ట్ విషయం ఏంటంటే ఏం వచ్చేంత వరకు కూడా ఒరుగల్లు కోటకి పైకి వాళ్ళు గదుల్లాగా కట్టించారు, కానీ కోట కట్టించారు, కానీ మెట్లు కట్టించలేదు. అందుకోసం ఏం చేసిందంటే సైన్యానికి యుద్ధం చేయడానికి వీలుండేటట్టుగా మెట్లు కట్టించారు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ప్రత్యేకం గుర్తుపెట్టుకోండి, ఒరుగల్లు కోటని పుని నిర్మించటం ప్రారంభించింది రుద్రదేవుడు. పూర్తి చేసిన వాడు ఎవరయ్యా అంటే గణపతి దేవుడు. ఆ తర్వాత దానికి మెట్లు కట్టించింది ఎవరయ్యా అంటే మన రుద్రమ్మదేవి. దాని చుట్టూ 77 బురుజులను ఏర్పాటు చేసిన వాడు ఎవరంటే రెండో ప్రతాపరుద్రుడు అని మనం చెప్తాం కాకతీయ వంశం చెప్పేటప్పుడు. ఇప్పుడు చూడండి, ప్రత్యేకంగా ఓరుగల్లు కోటకి మెట్లు కట్టించింది రుద్రమ్మదేవి. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బయట శత్రువుల్ని ఇంటి శత్రువుల్ని ఎదుర్కోవటం కోసం పటిష్టమైనటువంటి సైన్యం కావాలి. ఆ పటిష్టమైనటువంటి సైన్యాన్ని నిర్మించుకోవటం
నేనొక్కని చేయలేను ఎందుకంటే నాకు ప్రజల ఒక బాధ్యత అప్పచెప్పారు మా నాన్నగారు ఒక బాధ్యత అప్పచెప్పారు ప్రజలకు ఒక బాధ్యత నాకు ఒక బాధ్యత ఉంది ప్రజలకు అద్భుతమైనటువంటి పరిపాలన అందించాలని చెప్పి ఎందుకంటే రుద్రమదేవి పరిపాలన కాలానికి పరిపాలనకు వచ్చే నాటికి కాకతీయ సామ్రాజ్యం నలుదిక్కులకు కూడా వ్యాపించింది ఎందుకంటే గణపతి దేవుడు 63 సంవత్సరాలు పరిపాలన చేసి అద్భుతమైనటువంటి రాజ్యాన్ని రుద్రమదేవి చేతుల్లో పెట్టాడు ఇప్పుడు కొత్త రాజ్యాన్ని ఆక్రమించుకోకపోయినా పర్లే రాజ్యాన్ని విస్తరింపజేసుకోకపోయినా పర్లేదు కానీ ఉన్న రాజ్యాన్ని కాపాడుకోవటం అనేది రుద్రమదేవికి ఒక బాధ్యతగా వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట అందుకని రుద్రమదేవి ఏం చేశారంటే ఓరుగల్లు కోటని కాపాడుకోవటం చేయాలి నెక్స్ట్ విషయం ఏందంటే రాజ్యాన్ని నిలబెట్టుకోవాలంటే పటిష్టమైనటువంటి సైన్యం ఉండాలని చెప్పి నాయంకర వ్యవస్థని అర్థమైందా నాయంకరులు అనేటటువంటి వ్యవస్థని అద్భుతంగా అమలు చేసింది అంటే ప్రత్యేకంగా సైన్యాన్ని పోషించటం కోసం ఉద్యోగులను నియమించింది సైన్యాన్ని పోషించటం కోసమే సపరేట్గా ఉద్యోగస్తులు వాళ్ళని కాకతీయ సామ్రాజ్యంలో ఏమని పిలిచేవాళ్ళంటే నాయంకర్లు అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు అర్థమైందా మీరు ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ కావద్దమ్మా నాయంకర వ్యవస్థను ఏర్పాటు చేసిందంటేనేమో రుద్రమదేవి పెట్టండి నాయంకర వ్యవస్థను పటిష్టపరిచిన వాడు అంటే డెవలప్ చేసినటువంటి వాడు అంటేనేమో రెండవ ప్రతాపరుద్రుడు అని చెప్తారు రెండవ ప్రతాపరుద్రుడు ఓకేనా అట్లా గుర్తుపెట్టుకోండి మొత్తానికి ఏమో నాయంకర వ్యవస్థను ఏర్పాటు చేశారు ఈ విధంగా రెండు అద్భుతమైనటువంటి పనులు చేసి ఇక పటిష్టమైనటువంటి పరిపాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టారు అదేవిధంగా తనకి శత్రువుల నుంచి ముప్పు ఉందని చెప్పి అద్భుతమైనటువంటి సేనా నాయకులని ప్రత్యేకంగా నియమించుకున్నారు రుద్రమదేవి ఓకేనా ప్రత్యేకంగా శత్రువుల నుంచి రక్షణ కోసం అద్భుతమైనటువంటి సేనా నాయకులు చూడండి రుద్రమదేవి సేనా నాయకులు కాయస్థ జన్నిగ దేవుడు ఓకేనా కాయస్థ జన్నిగ దేవుడు అనేటటువంటి వాడు రుద్రమదేవికి ఆ మంచి సేనా నాయకుడుగాను అదేవిధంగా రేచర్ల ప్రసాదిత్యుడు రేచర్ల ప్రసాదిత్యుడు మీకు తెలుసు రేచర్ల రుద్రుడు అంటేనే కాకతీయ సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యం అంటేనే రేచర్ల రుద్రుడు ఎందుకు ఈ డైలాగ్ కొడుతున్నానంటే ఇందాక మీకు ఒక విషయం చెప్పాను యాదవ రాజులు అనేటటువంటి వాళ్ళు గణపతి దేవుడిని కొన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉంచి అసలు ఇక్కడ కాకతీయ సింహాసనం మీద చక్రవర్తినే లేకుండా చేద్దామని ఒక కుతంత్రం పన్నితే కాకతీయ సామ్రాజ్యానికి సేనాపతిగా పనిచేసినటువంటి రేచర్ల రుద్రుడు అనేవాడు చక్రవర్తి లేకపోయినా కూడా సింహాసనాన్ని కాపాడాడు ఎప్పటివరకు గణపతి దేవుడు మళ్ళీ జైలు నుంచి బందీగా విముక్త అయి వచ్చినంత వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని కంటికి రెప్పలాగా కాపాడాడు కాకతీయ సింహాసనం మీద శత్రువులను ఎవరిని కూడా కూర్చొని లేకుండా చేశాడు ఎవరైనా రేచర్ల రుద్రుడు ఆయన గణపతి దేవుడికి నమ్మిన బంటు అందుకనే చూడండి రేచర్ల రుద్రుడికి కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనేటటువంటి బిరుదుంది కాకతీయ రాజ్య స్థా భారి భౌరదేయ అంటే కాకతీయ రాజ్య భౌరదేయ అంటే కాకతీయ రాజ్యాన్ని భారాన్ని కుడి చేతితో కుడి భుజంతో మోసినటువంటి వాడు అని అర్థం అంత అద్భుతమైనటువంటి బిరుదు పొందాడు వాళ్ళ కొడుకే రేచర్ల రుద్రుడి కొడుకే రేచర్ల ప్రసాదిత్యుడు అంటే రేచర్ల రుద్రుడు గణపతి దేవుడికి ఎంత హెల్ప్ చేశాడో రేచర్ల ప్రసాదిత్యుడు రుద్రమ్మదేవికి అంత సేవ చేశారు ఓకేనా నెక్స్ట్ చూడండి గోన గన్నారెడ్డి వాడి పేరు చెప్తేనే రోమాలు నిక్కబుడుచుకుంటాయి అర్థమైందా అలాంటి గొప్ప సేనా నాయకుడు రేచర్ల గోన గన్నారెడ్డి ఈయన ఎవరో కాదు గోన బుద్ధారెడ్డి కాకతీయ సామ్రాజ్యంలో గణపతి దేవుడికి నమ్మిన బంటుల్లో అత్యంత సన్నిహితుడైనటువంటి వాడు చాలా నమ్మకస్తుడు గోన బుద్ధారెడ్డి మీ అందరికీ తెలుసు రంగనాథ రామాయణం అనే గ్రంథాన్ని రాశాడు గోన బుద్ధారెడ్డి గణపతి దేవుడి దగ్గర చాలా కాలం పాటు ఉద్యోగం చేస్తూ నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు గణపతి దేవుడి పరిపాలనా కాలంలో మహబూబ్ నగర్ ప్రాంతాన్ని గణపతి దేవుడు ఆక్రమించినప్పుడు ఆ మహబూబ్ నగర్ని పరిపాలన చేసేటటువంటి పరిపాలన ఎవరికి అప్పచెప్పాలని గణపతి దేవుడు ఆలోచిస్తున్నప్పుడు వెంటనే గుర్తుకొచ్చిన వాడు గోనబుద్ధారెడ్డి అందుకని గోనబుద్ధారెడ్డిని అక్కడికి వెళ్ళి నువ్వు పరిపాలన చేయని చెప్తే నిన్ను చూడకుండా ఉండలేని నేను ఇక్కడే ఉంటా రాజా అంటే వారి నాయన నేనే బొమ్మంటున్న పోరా అని చెప్పి అక్కడికి పంపించాడు ఆ గోనబుద్ధారెడ్డి మహబూబ్ నగర్ని చాలా కాలం పాటు పరిపాలన చేశాడు ఆ విశ్వాసమే ఆరడుగుల గోన గన్నారెడ్డి ఓకేనా ఆ గోన బుద్ధారెడ్డి గణపతి దేవుడికి ఎంత సహాయం చేశాడో గోన గన్నారెడ్డి రుద్రమ్మదేవికి అంత వెన్నంటి ఉండేవాడు అయితే వీళ్ళందరి సహకారం ఇంకా ఉన్నారు సింధు భైరవుడు రుద్రమదేవి బీదరు కోటలో మహాదేవుడు యాదవరాజైన ఇందాక మనం చెప్పుకున్న యాదవరాజు మహాదేవుణ్ణి కుక్కను కొట్టినట్టు కొడుతున్నప్పుడు ఆమెకి సహాయం చేసినటువంటి వాడు ఎవరంటే సింధు భైరవుడు అనేటటువంటి సేనాపతి ఉండేవాడు ఇలాంటి సేనాపతులందరినీ కూడా సమీకరించుకొని రుద్రమదేవి అద్భుతమైనటువంటి పరిపాలన చేశారు మరి ఆమె చేసినటువంటి పరిపాలనలో ఆమె చేసిన యుద్ధాలు ఏమైనా ఉన్నాయంటే వేంగి ప్రాంతం
మన అందరికీ తెలుసు ఆంధ్రదేశంలో వెంగి ప్రాంతం అంటే ఒకప్పుడు మనకి వెంగి తూర్పు చాళుక్యులని గొప్ప పేరు ప్రతిష్టలు పొందారు వెంగి ప్రాంతం ప్రత్యేకంగా కుబ్జ విష్ణువర్ధన్ అనేవాడు వెంగి సింహాసనాన్ని అధిష్టించి ఆ తర్వాత వెంగి చాళుక్యులు అనే వాళ్ళు దాదాపు కొన్ని వందల సంవత్సరాల పాటు మన ఆంధ్రదేశంలో అద్భుతంగా పరిపాలన చేశారు అలా డెవలప్ చేసినటువంటి వెంగి ప్రాంతాన్ని కళింగ చక్రవర్తి రుద్రమదేవి మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేస్తున్న సమయంలోనే అంటే ఆ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కళింగ ప్రాంత రాజైనటువంటి కళింగ అంటే ఇప్పుడు మనం ఒరిస్సా అని చెప్పుకుంటామే ఆ ఒరిస్సా అప్పటిలో కళింగ అనే పేరుతో పిలిచేవాళ్ళు ఆ కళింగ చక్రవర్తి అయినటువంటి ఒకటవ నరసింహుడు కుమారుడైనటువంటి భానుదేవుడు అనేవాడు అనేటటువంటి వాడు వెంగి ప్రాంతాన్ని ఆక్రమించుకోవటానికి వచ్చాడు వస్తే రుద్రమదేవి తన సేనా నాయకుల్ని పంపించింది ఓకేనా రుద్రమదేవి తన సేనా నాయకుల్ని పంపించి ప్రత్యేకంగా ఆ భానుదేవుడు వాడిని భానుదేవుని వీరభానుడు అనే పేరుతో పిలుస్తారు వాడిని ఘోరంగా ఓడించేటట్టు చేసి ఈ సేనా నాయకులతో వేంగి ప్రాంతాన్ని రుద్రమదేవి ఆక్రమించారు అంటే ఆమె సాధించిన మొట్టమొదటి ఘన విజయంగా దాన్ని చెప్తారు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రుద్రమదేవి వేంగి ప్రాంతాన్ని ఆక్రమించారు కాకతీయ సామ్రాజ్యంలో వేంగి ప్రాంతం కలిసిపోయిందంటానికి నిదర్శనం ఏంటంటే ద్రాక్షారామంలో శాసనం లభించింది అంటే ద్రాక్షారామం శాసనం ఏ విషయాన్ని తెలియజేస్తుందయ్యా అంటే రుద్రమదేవి పరిపాలనా కాలంలో వేంగి ప్రాంతం అనేది కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నదనే విషయాన్ని ద్రాక్షారామం అనేటటువంటి శాసనం మనకు ప్రత్యేకంగా తెలుస్తుంది అది గుర్తుంచుకోండి నెక్స్ట్ విషయం ఏందయ్యా అంటే మనందరికీ తెలుసు నెల్లూరులో మనమసిద్ధి అనేటువంటి ఒక రాజు ఉండేవాళ్ళు మనమసిద్ధి అనేటటువంటి రెండవ మనమసిద్ధి అనేటటువంటి వాడు గణపతి దేవుడు చేపట్టే సింహాసనంలో కూర్చున్నాడు ఒక టైంలో గణపతి దేవుడు నీడలోనే బతికినటువంటి వంశం మనమసిద్ధి వంశం అయితే రుద్రమదేవి పరిపాలన చేస్తున్న సమయంలో అది 1282 సంవత్సరంలో రుద్రమదేవి పరిపాలన చేస్తున్న కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న కాలంలోనే ఆ నెల్లూరులో ఒక రాజకీయ అంతర్యుద్ధం వచ్చింది అంటే వారసత్వ యుద్ధంలాగా వచ్చింది ఎలా అంటే రెండవ మనమసిద్ధికి కొడుకైనటువంటి ప్రత్యేకంగా విషయం ఏంటంటే రాజగండ గోపాలుడు అనేటటువంటి వాడిని తొలగించి అక్కడ మనుగండ గోపాలుడు అనేవాడు పాండ్యులతో చేతులు కలిపి పాపం రెండవ మనమసిద్ధి కుమారుడైనటువంటి రాజగండ గోపాలుడు అనేవాడిని సింహాసనాన్ని కోల్పోయేటట్టు చేశాడు రెండవ మనమసిద్ధి బతికున్నంత కాలం కాకతీయ సామ్రాజ్యంని నీడలోనే బతికాడు మీ అందరికీ తెలుసు తిక్కన ప్రత్యేకంగా ఆంధ్ర మహాభారతం రచించినటువంటి తిక్కన నిర్వచనోత్తర రామాయణం రచించినటువంటి తిక్కన కొంతకాలం పాటు మన కాకతీయ వారుగల్లులో ఉన్నాడంటే దానికి కారణం రెండవ మనమసిద్ధే గణపతి దేవుడి దగ్గరికి పంపించారని మనం చరిత్ర ద్వారా తెలుసుకున్నాం అయితే అంత విశ్వాసపాయంగా ఉన్నటువంటి రెండవ మనమసిద్ధి కొడుకు రాచగండ గోపాలుడు అనేవాడు రాజ్యాన్ని కోల్పోయి వీధిని వెంట తిరుగుతుంటే చూసి సహించలేకపోయింది రుద్రమదేవి తన తండ్రి ఎంత విశాలమైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడో రుద్రమదేవి అంతకంటే విశాల హృదయం ఆమెకింత శత్రువులున్నా కూడా అందరి ఎవరికన్నా సహాయం కావాలంటే వెంట తన సేనా నాయకుల్ని పంపించారు రుద్రమదేవి ఏం చేసిందంటే తన వారసుడు అంటే మనం తర్వాత చెప్పుకున్నాం రుద్రమదేవి తన బిడ్డైనటువంటి ముమ్మడమ్మ కుమారుడైనటువంటి రెండో ప్రతాప రుద్రుని దత్తత తీసుకుందని మన అందరికీ తెలుసు ఆడు పెరుగుతున్నాడు ఏది ఈ 1282 సంవత్సరం నాటికి వాడికి యుక్త వయసు వచ్చింది ఏం చేసిందంటే రాజగండ గోపాలుడు అనే వాడి సింహాసనాన్ని కోల్పోయి వీధిని వెంట తిరుగుతుంటే అప్పుడు ఏం చేసిందంటే తన మనవుడైనటువంటి రెండో ప్రతాపరుద్రుడితో పెద్ద సైన్యాన్ని నెల్లూరు ప్రాంతానికి మీద పంపించి రాజగండ గోపాలుడి పక్షంలో నిలబడి మనుగొండ గోపాలుడు అనేటటువంటి వాడిని ఓడించి మళ్ళీ మనమసిద్ధి కుమారుడు అయినటువంటి రాజగండ గోపాలుని సింహాసనం మీద కూర్చోబెట్టింది అంటే నెల్లూరులో కూడా రాజకీయ సుస్థిరతను సాధించడానికి రుద్రమదేవి కృషి చేసిందని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అదేవిధంగా రుద్రమదేవి పరిపాలన చేస్తున్నప్పుడు ఇద్దరు బద్ధశత్రువులని మీకు ఇందాక చెప్పాను వాళ్ళే ప్రత్యేకం మనం చెప్పుకున్నటువంటి చూడండి కాయస్తంభదేవుడు ఇక్కడ యాదవరాజైనటువంటి మహాదేవుడు ఇక వీళ్ళిద్దరు ప్రధాన శత్రువులు అయ్యారు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఐదుగురు సామంతులు అని చెప్పినవి గండరాజు అనేటువంటి వాడు లేకపోతే దేవగిరి ప్రత్యేక మహబూబ్నగర్ తైలరాజు అనేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంతకాలం పాటు సైలెంట్ అయిపోయారు కొంతకాలం తర్వాత
సైలెంట్ అయ్యారు. ఎందుకు కొంతకాలంతో పాటు సైలెంట్ అయ్యారంటే రుద్రమదేవి అమలు చేసినటువంటి నాయంకర విధానం కానీ ఆమె సాయం దగ్గర ఉన్నటువంటి సేనా నాయకులు గోన గన్నారెడ్డి కానీ తర్వాత ప్రత్యేకంగా రేచల ప్రసాదితుడు శౌర్య పరాక్రమాల గురించి విని వీళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇక శత్రువులు ఎవరు ఉన్నారయ్యా అంటే హరిహర దేవుడు మురారి దేవుడు అనే వాళ్ళు ఇంట్లో బద్ద శత్రువులు. ఇక మీద ప్రధానమైన శత్రువులు ఎవరంటే మహాదేవుడు అనేవాడు అకాయ స్తంభ దేవుడు అనేవాడు రుద్రమదేవికి ప్రధాన శత్రువులయ్యారు. వీళ్ళు బఫుల్ గానులే కానీ వీళ్ళిద్దరు ప్రధానమైనటువంటి శత్రువులు. వీళ్ళిద్దరిని ఎదుర్కోవటం కోసం రుద్రమదేవి కొన్ని కష్టాలు పడక తప్పలేదు. అయితే వీళ్ళే రచ్చగొట్టేవాళ్ళు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రుద్రమదేవిని తెలంగాణలో ఉన్న ఆమె సామంతులే సంహరిస్తారు, ఎలా అయినా మమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టేటట్టు చేస్తారని కలలు గన్నరీలు. కానీ సామంతులు తోక ముడిచారన్న విషయం తర్వాత ఇలాగ అర్థమైంది. వెంటనే ఏం చేశారంటే బయట శత్రువైనటువంటి మహాదేవుని విసుగొలిపారు. మహాదేవుడు రుద్రమదేవికి వర్తమానం పంపించాడు. రుద్రమదేవి నీ మీదికి నేను యుద్ధానికి వస్తున్నానని మహాదేవుడు పంపిస్తే అప్పుడు రుద్రమదేవి ఈ మహాదేవుడితో యుద్ధం చేయక తప్పలేదు. ఆ యుద్ధం చేయడానికి వచ్చిన మహాదేవుని ఓడించటం కోసం అద్భుతమైనటువంటి సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసింది రుద్రమదేవి. అయితే యుద్ధానికి వచ్చిన మహాదేవుడు రుద్రమదేవి చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. దానికి ప్రధానమైన కారణం ఎవరైనంటే రేచర్ల ప్రసాదితుడు గోన గన్నారెడ్డి. ఘోరంగా ఓడిపోయాడు మహాదేవుడు. ఓడిపోయినటువంటి మహాదేవుడు 10 రోజుల పాటు యుద్ధం చేశాడంటండి. 10 రోజుల పాటు యుద్ధం చేసి ఘోరంగా ఓడిపోయిన మహాదేవుడికి ఒక ఆలోచన వచ్చింది. యుద్ధంలో నుంచి తప్పించుకొని మళ్ళీ మా దేవగిరి యాదవ రాజ్యానికి గనక వెళితే రుద్రమదేవి వచ్చి మరీ కొట్టుద్ది, మా ఇంటికొచ్చి కొట్టుద్ది, ఒక ఆడది ఇంటికొచ్చి కొట్టిందంటే ఇక బతకటం ఎందుకని చెప్పి కొన్ని రోజుల పాటు ఈ విషయాన్ని రుద్రమదేవి మర్చిపోయేటట్టు చేద్దామని చెప్పి ఇంటికి పోకుండా వాడు ఏం చేసిందంటే కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి పోయిండు. అంటే నేను మా ఇంటికి వెళ్తే అవును ఖచ్చితంగా వస్తుంది వెనక, అందుకే నేను మా ఇంటికే పోకుండా కొన్ని రోజులు ఆడని తప్పించుకొని తిరిగితే బాగుంటుందని చెప్పి బీదర్ ప్రాంతానికి వెళ్ళింది. బీదర్ ప్రాంతానికి వాడు వెళ్ళాడు. వెళితే రుద్రమదేవికి ఆ విషయం తెలిసింది. వాడు బీదర్ ప్రాంతంలో దాక్కున్నాడు. మళ్ళొకసారి ఇంకోసారి దాన్ని వద్దామని చెప్పి ఆ బాధ్యత ఎవరికి అప్ప చెప్పిందంటే సింధు భైరవుడు. ఒక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, భారతదేశ చరిత్రలో ఏ రాజవంశానికి లేనటువంటి గొప్పతనం కాకతీయ సామ్రాజ్యానికి ఉన్నది ఏంటంటే కాకతీయ చక్రవర్తులు ఏదన్నా ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు చక్రవర్తి కీలక బాధ్యతలు పోషించాడు. ఆ సైన్యాన్ని నడిపించే బాధ్యత ఒక సేనా నాయకుడికి అప్పచెప్తారు. అప్పచెప్పి ఆ సేనా నాయకుడికి సైన్యం అందరి ముందు ఆ సేనా నాయకుడి గురించి చెప్తారు. రే, ఈ యుద్ధంలో కనుక నువ్వు విజేతవైతే నీ పేరు ప్రతిష్టలు చరిత్రలో నిలిచిపోతాయి. ఈ యుద్ధంలో నువ్వు విజేతవైతవా పరాజితవైతవా నీ ఇష్టమే, నీకే సర్వ బాధ్యతలు అప్పచెప్తారని చెప్తారు. అంటే రెస్పాన్సిబుల్ పర్సన్గా ఆ సైన్య సేనా నాయకుడిని తీర్చిదిద్దుతారు. అప్పుడు వాడు ఏమనుకుంటాడంటే ఈ రాజ్యం కోసం నా ప్రాణమైన తెగించాలనేటటువంటి ఆలోచన కల్పిస్తారు. అది భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో ఎక్కడ చరిత్రలో మనం చదివినా కూడా రాజు తన గొప్పతనం కోసం యుద్ధాలు చేసిన చరిత్రలు మనం చదివినాం. కానీ యుద్ధానికి రాజు వెళ్తున్నా కూడా ఒక సైనికుడికి ఆ బాధ్యతలు అప్పచెప్పి నేను కూడా నువ్వు చెప్పినట్టే వింటరా అని చెప్పి సైనికుడికి పూర్తి అధికారాలు ఇచ్చిన భారతదేశ రాజవంశం, అది మన తెలుగువాడి రాజవంశం కావటం అనేది మనం తెలుగు వాళ్ళందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం. అంటే అందుకనే చూడండి, దక్షిణ భారతదేశంలో బద్ధశత్రువులున్నా ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లనే కరుడుగట్టినటువంటి మతఛాందసవాదులు ఉన్నా కూడా 300 సంవత్సరాలు అంటే 3 శతాబ్దాల పాటు తెలుగువాడు అద్భుతంగా గర్వపడేటట్టు చొక్కా ఎగరేసేటట్టుగా పరిపాలన చేశారు కాకతీయ చక్రవర్తులు. అంటే ఆ ఉన్నటువంటి సైనిక సిస్టమ్ దానికి కారణమని మనం ప్రత్యేకం చెప్పాలి. అయితే చూడండి, కాయస్తంభదేవుడు మహాదేవుడు అనే వాడిని ఓడించటం కోసం ప్రత్యేకంగా రుద్రమదేవి ఎక్కడ బీదర్ కోటలో దాక్కున్నటువంటి మహాదేవుని ఓడించటం కోసం ప్రత్యేకంగా సింధు భైరవుడైనటువంటి ఒక సేన నాయకుడిని ఆ యుద్ధానికి సేమ్ లీడర్గా పెట్టింది. వాని నాయకత్వంలో రుద్రమదేవి కూడా వాడి వెంట నడిచింది. నడిస్తేనే మహాదేవుణ్ణి వెళ్ళి మళ్ళీ బీదర్ ప్రాంతంలో యుద్ధం చేసి వాడిని ఘోరంగా ఓడించారు. అప్పుడే రుద్రమదేవికి సింధు భైరవుడు అద్భుతమైనటువంటి బిరుదు ఇచ్చాడు, రాయ గజకేసరి. రాయ గజకేసరి అంటే అర్థం ఏందో తెలుసా అండి? ఏనుగు లాంటి చక్రవర్తులకి కూడా సింహంలాగా పడుద్దంట. ఈ బిరుదండి, ఏనుగుల్లాంటి చక్రవర్తులు, ఏనుగుల్లాగా కనపడే చక్రవర్తులను కూడా బెదిరించే సింహంలాగా కనపడేదే రాయ గజకేసరి. ఈ బిరుదు గణపతి దేవుడికి ఉంటే ఆ బిరుదు మళ్ళీ ఎవరు కూడా ఇచ్చారు? సింధు భైరవుడు.
ఏ యుద్ధ సమయంలో అంటే ఏమని చెప్తారండి బీదర్కోట ముట్టడి సమయంలో బీదర్కోట మీదకి ఎందుకు యుద్ధానికి వెళ్ళినంటే ఏమని చెప్తారండి మహాదేవుడు అనేవాడు ఊరుగల్లు కోటకి యుద్ధానికి వచ్చి ఓడిపోయి వాడు తప్పించుకొని వాళ్ళ రాజ్యానికి వెళ్తే రుద్రమదేవి మళ్ళీ వస్తదని చెప్పి వాడు దాక్కోటానికి బీదర్కి వెళ్తే బీదర్ ప్రాంతంలో వాడిని ఘోరం ఓడించింది చరిత్ర యామం చెప్తుందో తెలుసా అండి ఈ యుద్ధంలో చిత్తు చిత్తుగా ఓడిపోయినటువంటి మహాదేవుడు రుద్రమ్మదేవికి 3 కోట్ల రూపాయలు ఇచ్చాడని చెప్తుంది 3 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాడని చెప్తుంది ఈ యుద్ధం ద్వారా ఏదేమైనా కూడా రుద్రమ్మదేవి ఖ్యాతి ఇనుమడింపజేసిన యుద్ధంగా మహాదేవునితో జరిగిన యుద్ధంగా చెప్తారు ఇది రుద్రమ్మదేవి సాధించినటువంటి గొప్ప విజయం ఇక ప్రధాన వికెట్ ఉన్నది కాయస్తంభ దేవుడు వీని ఓడించాలని ప్రయత్నం చేసింది ఆ విషయాన్ని మనం పక్కన పెడితే రుద్రమదేవి వ్యవహారం కొద్ది చూసినట్లయితే మనం ప్రత్యేకంగా ఏమ పరిపాలనా కాలంలో ప్రత్యేకం చూడండి ఏమకున్న బిరుదులు రుద్రదేవ మహారాజు అంటారు ఓకేనా నెక్స్ట్ విషయం ఏందంటే రాయ గజకేసరి అంటే ఏమని చెప్పాను ఏనుగుల లాంటి చక్రవర్తులకి కూడా సింహంలా కనపడేటటువంటి మహిళంట రుద్రమ్మదేవి ఓకేనా ఫ్లటోధృతి అనేటటువంటి పేరు దీన్ని ఫటోధృతి అనే పేరుతో పిలుస్తారు అంటే పట్టాభిషేకం చేయించుకునే అర్హత కలిగిన అని అర్థం అన్నమాట ఫ్లటోతృతి అంటే పట్టాభిషేకం చేయించుకునే అర్హత కలిగినటువంటి ఆవిడగా ఇంక బిరుదుంది అన్నమాట అంటే అంత తేజస్సు ఉన్నటువంటి మహిళ అని చెప్పి ఆమెకు మొదట్లో వచ్చింది ఫ్లటోతృతి అనేటువంటి అంతేకాదు ఏమకి ఇంకో బిరుదు ఉన్నది పయనీర్ ఆఫ్ ట్రావెల్స్ ఇప్పుడు రుద్రమదేవి బిరుదులు ఒకసారి గుర్తుంచుకున్నానా చూడండి రుద్రదేవ మహారాజు రాయ గజకేసరి తర్వాత ఫ్లటోధృతి పయనీర్ ఆఫ్ ట్రావెల్స్ అనేటటువంటి బిరుదు ఉంది ఇప్పుడు ఇవన్నీ పసిపోరగాలను అడిగే బిట్లు ఏది రాయ గజకేసరి ఫ్లటోధృతి అనేటటువంటివి ఇంటర్మీడియట్ టెన్త్ ఇంటర్మీడియట్ పిల్లగాలను అడిగే బిట్లు రేపు ఎగ్జామ్లో ఈ బిరుదులు అడగకుండా అసలు ఈ బిరుదులు అడిగి బిరుదు ఆయన ఇస్తాడు నువ్వు అనుకున్న బిరుదులు బట్టి పట్టుకొని పోతావు రేపు పొద్దున్న వాడు అడుగుతాడు అసలు ఫ్లటోధృతి అంటే అర్థం ఏందంటాడు అర్థమైందండి లేకపోతే రాయగజకేసరి అంటే బిరుదు ఏందంటాడు అట్లా భారతదేశ చరిత్రలో ఎన్నో ఉన్నాయి బిరుదులు ఉదాహరణకి శీలాదిత్య అనే బిరుదు హర్షవర్ధన్కి ఉన్నది శీలాదిత్య అంటే శీలంలో ఆదిత్యుడితో సమానం అంట సూర్యుడితో సమానం అంట శీలాదిత్య అనేటటువంటి బిరుదు అర్థమైందండి అట్లా ఎన్నో మనం బిరుదులు తెలుసుకోవాలి ఆ బిరుదులకు ఉన్నటువంటి అర్థాలను కూడా మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి త్రిసముద్ర తోయపీత వాహన గౌతమిపుత్ర శాతకర్ణికి త్రిసముద్ర తోయపీత వాహన అనే బిరుదు ఉంది అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న 3 సముద్రాలలోని నీళ్ళని తన గుర్రాలతో తాపించినటువంటి వాడు అని అర్థం త్రిసముద్ర తోయపీత వాహన అంటే తన గుర్రాలను యుద్ధాలకి వెళ్ళి ఆయన యుద్ధాలు వెళ్ళి తన గుర్రాల చేత నీళ్లు తాపించాడు భారతదేశ చరిత్రలో ఒక చక్రవర్తి తన జీవితకాలం మొత్తం కష్టపడితే ఒక సముద్రం ఏరియాకి యుద్ధానికి వెళ్ళి ఆ సముద్రం నీళ్లతో తన గుర్రాలను నీళ్లు తాపించేవాడు కానీ వాడు మగాడు 3 సముద్రాల నీళ్లతో తన గుర్రాలకు నీళ్లు తాపించిందంటే 3 ఏరియాల రాజ్యాలని వాడు ఆక్రమించుకుందని చెప్పి చరిత్రకారులు త్రిసముద్ర తోయపీత వాహన అనే బిరుదు ఇచ్చారు అట్లా మనం ప్రతి బిట్టు ఇది ఆ బిరుదుని తెలుసుకోవాలి ఆ బిరుదు అర్థాన్ని కూడా తెలుసుకోవాలి రేపు అలా అడగడానికి గ్యారంటీ ఉందండి అర్థమైందా ఇట్లా ఇప్పుడు ఏమో చూడండి పట్టాభిషేకం చేయించుకునే అర్హత కలిగినటువంటిది ఈ బిరుదు ఏ శాసనంలో ఉందా తెలుసా అండి ప్రత్యేకంగా ఈ ఏ శాసనంలో ప్రత్యేక వివరించారంటే పాలంపేట శాసనం ఓకేనా పాలంపేట శాసనం అనేటువంటి శాసనంలో ఈ దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు రుద్రమ్మదేవి సపరేట్గా రెండు శాసనాలు వేపించారు రుద్రమ్మదేవి ఒకటి మల్కాపురం శాసనం అనేటటువంటి శాసనం ఒకటే ఇప్పించారు రెండోది బీదర్ శాసనం అనేటటువంటిది ఓకేనా రుద్రమ్మదేవి స్వయంగా వేసిన రుద్రమ్మ బాగా గుర్తుంచుకోండి రుద్రమ్మ వేయించిన శాసనాలు ఒకటి మల్కాపురం శాసనం రెండు బీదర్ శాసనం మల్కాపురం శాసనాన్ని ఎందుకు వేయించారు రుద్రమ్మదేవి ఎందుకు వేయించారంటే ఈవిడ ప్రసూతి వైద్యశాలలు ఏర్పాటు చేయించారని నేను ఇంట్రొడక్షన్లో చెప్పా ప్రసూతి వైద్యశాలలు మెటర్నిటీ హాస్పిటల్స్ ఎందుకంటే రుద్రమ్మదేవి పరిపాలన చేస్తున్న కాలంలో ఒకరోజు ఒక ఆవిడ నిండు గర్భిణి పాపం డెలివరీ అయ్యే సమయంలో ఆ ప్రసవ వేద భరించలేక మరణిస్తుంది
అది కళ్ళ ముందు జరిగింది దానికి చెలించిపోయి ఆడవాళ్ళ కష్టాలు ఆడవాళ్ళకే తెలుస్తాయి అంటే బహుశా ఇదేనేమో వాళ్ళ కష్టాలు ఆడవాళ్ళు పడుతున్న కష్టాలు తెలుసుకొని ఇలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ప్రసూతి వైద్యశాలను ఏర్పాటు చేసినటువంటి చక్రవర్తి రుద్రమ్మదేవి అందుకని ఆ విషయాన్ని దేనిలో ప్రస్తావించారంటే మల్కాపురం శాసనంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు ఇది మీరు ప్రత్యేకంగా మల్కాపురం శాసనాన్ని వేయించింది ఎవరంటే రుద్రమ్మదేవిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి మల్కాపురం శాసనంలో ఏ విషయాన్ని ప్రస్తావించారంటే ప్రసూతి వైద్యశాలను గురించి ప్రస్తావించారన్న విషయం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకో విషయం తెలుసా మల్కాపురం శాసనంలో ఇంకో విషయం ఉన్నది ఏంటంటే రుద్రమ్మదేవి గారి తండ్రి గారు ఎవరు గణపతి దేవుడు గణపతి దేవుడి గారికి ఒక గురువు ఉండేవాడు గణపతి దేవుడికి ఆయన పేరు విశ్వేశ్వర శంభు విశ్వేశ్వర శంభు అని శైవమత గురువు ఒక ఆయన ఉండేవాడు ఆయన మన ఆంధ్రదేశంలో ఆనాడు గోలకి మఠాలని చెప్పి గోలకి మఠాలని శైవమతాన్ని ప్రచారం చేయటం కోసం మఠాలు పెట్టాడు ఎవరు ఆయన పేరు విశ్వేశ్వర శంభు మీకు తెలుసో తెలియదో గణపతి దేవుడు ఆయన గోలకి మఠాలను అభివృద్ధి చేసుకోవటం కోసం విశ్వేశ్వర శంభుకి కాండ్రకోట అనే గ్రామాన్ని దత్తత దానం చేశాడు ఈ గ్రామం మీద వచ్చే ఆదాయం అంతా మీరు తీసుకోండి గురువుగారు అని అయితే తండ్రి గారు ఎలా అయితే చేశారో బిడ్డ కూడా అలాగే తన తండ్రి ఎవరినైతే గురువుగా భావించాడో ఆ విశ్వేశ్వర శంభుని ఏమ కూడా గురువుగా భావించి ఆ గురువుకి తన గోలకి మఠాలను అభివృద్ధి చేసుకోండి అని చెప్పి ప్రత్యేకంగా మందడం అనే గ్రామాన్ని అర్థమైందమ్మా మందడం అనేటటువంటి గ్రామాన్ని దానంగా ఇచ్చింది రుద్రమ్మదేవి విశ్వేశ్వర గోలకి మఠాధిపతి అయినటువంటి విశ్వేశ్వర శంభుకి మందడం అనే గ్రామాన్ని ఇచ్చింది ఎవరంటే రుద్రమ్మదేవి ఏ శాసనం ద్వారా తెలియజేస్తుందంటే మల్కాపురం శాసనం ద్వారా మనకి ఈ విషయం తెలుస్తుంది ఇది విషయం నెక్స్ట్ చూడండి బీదర్ శాసనం ఇందాక విషయం చెప్పాను మహాదేవుడు అనే రాజుని అంటే యాదవ రాజుని ఓడించటం కోసం రుద్రమ్మదేవి సింధు భైరవుడి సారథ్యంలో బీదర్ కోట మీదకి యుద్ధానికి వెళ్ళిందని చెప్పినాం ఆ సమయంలో వాణ్ణి చిత్తు చిత్తుగా ఓడించానని చెప్పి తన తండ్రి ఏ బిరుదు అయితే ధరించాడో ఏది రాయ గజకేసరి అనే బిరుదుని నేను ధరించానని చెప్పి రాయ గజకేసరి అనేటువంటి బిరుదుని ధరించారు రుద్రమ్మదేవి ఓకేనా ప్రత్యేకం చెప్తున్నాం రుద్రమ్మదేవి ఇప్పుడు బిరుదు ఎలా బిరుదు ఏందని తెలిసి గుర్తుంచుకోవాలి ఏ బిరుదు ఆమెకుందని గుర్తుంచుకోవాలి ఆ బిరుదు గురించి వివరించే శాసనం ఏదంటే కూడా గుర్తుంచుకోండి రాయ గజకేసరి అనే బిరుదు బీదర్ శాసనం ద్వారా మనకి ప్రత్యేకం తెలుస్తుంది మరి రుద్రమ్మదేవి ఇంకా ప్రత్యేకంగా ఏమైనా ఏమి గురించి తెలియజేసేటటువంటి శాసనాలు ఏమున్నాయంటే నల్గొండ జిల్లాలో బూరుగడ్డ అని మీకు తెలుసు హుజూర్నగర్ నల్గొండ జిల్లాలో హుజూర్నగర్ అని ఒక ఊరు ఉంటుంది ఆ హుజూర్నగర్ దగ్గర బూరుగడ్డ అని ఒక ఊరు ఉంటుంది ఆ బూరుగడ్డలో ప్రత్యేకంగా బూరుగడ్డ శాసనం అని ఒక శాసనం వేపించారు నానా ఎక్కడ శాసనం ఏ ఊరిలో శాసనం వేపిస్తే ఆ ఊరు పేరు మీద ఆ శాసనం అని పిలుస్తారు ఓకేనా బూరుగడ్డ శాసనం ఈ శాసనం కానీ చెందుపట్ల శాసనం నేను తర్వాత చెప్తా చెందుపట్ల అనే విషయం ఏందో చెందుపట్ల శాసనంలో కానీ రుద్రమ్మదేవిని పుత్రీపుత్ర అని వర్ణించారు పుత్రీపుత్ర అంటే అమ్మ నువ్వు గణపతి దేవుడికి పుత్రుడు లాంటి పుత్రికవి నువ్వు పుత్రుడు లాంటి పుత్రికవి అని చెప్పి వివరించిన శాసనాలు ఏందయ్యా అంటే బూరుగడ్డ శాసనం చెందుపట్ల శాసనాలు గుర్తుంచుకోండి దాంట్లో ఏమైనా వర్ణించడం జరిగింది పుత్రీపుత్ర అని వర్ణించారు నెక్స్ట్ 1262లో మల్కాపురం శాసనంలో రుద్రమ్మదేవిని గురించి ఏమనుందంటే రుద్రదేవి అని వర్ణించిన శాసనం ఇది 1262లో వేయించిన మల్కాపురం శాసనం రుద్రదేవి అని వర్ణించారు నెక్స్ట్ 1267వ సంవత్సరంలో వేయించిన పానగల్లు శాసనం నల్గొండ జిల్లాలోని పానగల్లు శాసనంలో శ్రీమతి రుద్రభూపతి రుద్రమ్మదేవి గురించి ఏమనున్నది శ్రీమతి రుద్రభూపతి అని వర్ణించిన శాసనం ఏదయ్యా అంటే 1267 పానగల్లు శాసనం నేను మళ్ళీ చెప్తున్నా 1267 పానగల్లు శాసనంలో శ్రీమతి రుద్రభూపతి అని వర్ణించడం జరిగింది నెక్స్ట్ పక్కన పెడదాం ఓకేనా ఈ శాసనాలు మర్చిపోతే మిమ్మల్ని మీరు మర్చిపోయినట్టే నెక్స్ట్ 1289లో చెందుపట్ల శాసనంలో రుద్రమ్మదేవి అని వర్ణించారు రుద్రమ్మదేవి ఏ శాసనం చెందుపట్ల శాసనం 1289 ఓకేనా చూడండి 1262 మల్కాపురం శాసనంలో రుద్రదేవి 1267 పానగల్లు శాసనం శ్రీమతి రుద్రభూపతి 1289 చెందుపట్ల శాసనం రుద్రమ్మదేవి అని వర్ణించటం జరిగింది ఓకేనా నెక్స్ట్ విషయం ఏంటంటే ప్రత్యేకంగా కాయస్థ జన్నిగ దేవుడు అనేవాడు కూడా ఒక శాసనం వేయించాడు కాయస్థ జన్నిగ దేవుడు అనేవాడు కూడా ఒక శాసనం వేయించాడు ఆ శాసనం పేరు ఏదయ్యా అంటే దుర్గి శాసనం
కాయస్థ జన్నిగ దేవుడు వేయించినటువంటి కాయస్థ జన్నిగ దేవుడు ఏమ రుద్రమదేవి సేనాపతి ఏన రుద్రమదేవి సేనాపతి జన్నిగ దేవుడు ఏన యేసిన శాసనం దుర్గీ శాసనం దుర్గీ శాసనం అనే శాసనం వేసాడు ఈ శాసనంలో ఏమనుందో తెలుసా రుద్రమదేవికి ప్లటో ధృతి అని ఇందా చెప్పినం మనం ఓకే ఇక ప్లటో ధృతి అంటే ఏందది ప్లటో ధృతి అంటే పట్టాభిషేకం చేయించుకునే అర్హత కలిగినటువంటి ఆవిడ అంటే ఆ రోజుల్లో అందరూ కూడా నువ్వు శ్రీవి సింహాసనం ఎలా ఎక్కుతావని కొంతమంది పురుషాధిక్య సమాజం అలా అంటుంటే మేడంకి ఏ మేడము పురుషుడితో సమానం ఆమెకి పట్టాభిషేకం చేయించుకునే అర్హత ఉందని చెప్పి దుర్గీ శాసనంలో కాయస్థ జన్నిక దేవుడు ప్లటో ధృతి అని వర్ణించటం జరిగింది ఓకేనండి ఇవి మనకి రుద్రమ్మదేవికి సంబంధించినటువంటి విషయాలు ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రుద్రమ్మదేవి పరిపాలన చేస్తున్న సమయంలో పరిపాలన చేయటంతో పాటు ఆమె కుటుంబాన్ని ఆమె వ్యవహారం చూసినట్టయితే చూడండి ఒక ముఖ్యమైనటువంటి విషయము రుద్రమ్మదేవి భర్త ఎవరంటే మనం చెప్పినాం చాళుక్య వీరభద్రుడు ఆయనే నిడదవోలు పరిపాలకుడైనటువంటి చాళుక్య వీరభద్రుడు అనేటటువంటి వాడు ఆవిడ భర్త అని చెప్పినాం కాకపోతే అయితే విషయం ఏంటంటే ఆయన వీళ్ళకి సామంతుడు కాకతీయ సామ్రాజ్యానికి మొదటి నుంచి కూడా ఆ చాళుక్య వీరభద్రుడి వంశం వాళ్ళు సామంతులుగా ఉన్నారు ఆ వీరభద్రుడి యొక్క సత్తా అంటే వాడి యొక్క సైనిక విజయాలు అని గమనించే గణపతి దేవుడు రుద్రమ్మదేవిని ఇచ్చి వివాహం చేయటం జరిగింది అయితే ఆ చాళుక్య వీరభద్రుడికి అదేవిధంగా రుద్రమ్మదేవికి జన్మించినటువంటి పిల్లలు ఎంతమంది అయ్యా అంటే ముగ్గురు ఒక ఆవిడ ముమ్మడమ్మ రెండు రుద్రమ్మ మూడు రుయ్యమ్మ ఓకేనండి రుద్రమ్మదేవికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ముమ్మడమ్మ రుద్రమ్మ రుయ్యమ్మ అయితే కొద్ది రోజులకే చాళుక్య వీరభద్రుడు మరణిస్తాడు అయితే భర్తని కోల్పోయినటువంటి ఆవిడ బాధ పడుతుంటే అంటే ఆ బాధలో మునిగి తేలుతుంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి మినిస్టర్సు వాళ్ళు ఇచ్చిన సలహాలను దృష్టిలో పెట్టుకొని ఇంకో విషయం ఏంటంటే తండ్రి గణపతి దేవుడు ఇచ్చినటువంటి ఆ సలహాని కూడా స్వీకరించుకొని ముమ్మడమ్మ కుమారుడైనటువంటి రెండవ ప్రతాపరుద్రుణ్ణి రుద్రమ్మదేవి దత్తత తీసుకోవటం జరిగింది ముమ్మడమ్మ కుమారుడైనటువంటి రెండవ ప్రతాపరుద్రుని రుద్రమ్మదేవి దత్తత తీసుకుంది వాడికి సైనిక విద్యలు అన్నీ కూడా నేర్పించే ఇందాక మీకు చెప్పాను నెల్లూరులో ప్రత్యేకంగా మనమసిద్ధి కుమారుడైనటువంటి రాజగండ గోపాలుడైనటువంటి వాడు ఇబ్బందులు పడుతుంటే రెండవ ప్రతాపరుద్రుని అక్కడికి యుద్ధానికి పంపించి వారి ద్వారా విజయాన్ని చేకూర్చి పెట్టిందని కూడా మనం ప్రత్యేకం చెప్పుకున్నాం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రుద్రమ్మదేవి పరిపాలనా కాలంలో మన ఆంధ్రదేశాన్ని మన ఆంధ్రదేశానికి వచ్చినటువంటి విదేశీ యాత్రికుడు అని చెప్పి కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతాడు అయితే చూడండి మార్కోపోలో అనేటటువంటి వాడు ఇటు రుద్రమ్మదేవి పరిపాలనా కాలంలో ఇటలీ యాత్రికుడు ఇటలీలోని వెనిస్ అనే ఊరుంటుంది వెనిస్ ఓకేనా ఇటలీ అనే దేశంలో వెనిస్ అనేది ఒక నగరం ఆ నగరానికి చెందినటువంటి మార్కోపోలో అనేటటువంటి వాడు కాకతీయ రాజ్యాన్ని 1289 సందర్శించాడు అర్థమైనా ఎక్కడ సందర్శించాడు అని అంటే ప్రకాశం జిల్లాలోని మోటుపల్లి అనేటటువంటి గ్రామాన్ని సందర్శించటం జరిగింది మోటుపల్లి అనేది ఓడరేవు ఓకేనా ఇది నిజం చెప్పాలంటే ఈ కాకతీయ సామ్రాజ్యానికి అసలు ఫస్ట్లో ఓడరేవులు లేవు ఓడరేవులు లేక ఇబ్బందులు పడుతుంటేనే రెండవ మనమసిద్ధికి యుద్ధంలో సహాయం చేసిందన్న కృతజ్ఞతతో రెండవ మనమసిద్ధి గణపతి దేవుడికి మోటుపల్లి అనేటువంటి ఒక ఓడరేవుని కానుకగా ఇచ్చాడు అప్పుడు గణపతి దేవుడు అక్కడ అభయ శాసనాన్ని వేయించి అద్భుతంగా డెవలప్ చేశాడు మోటుపల్లి కాకతీయుల పరిపాలనా కాలంలో ప్రసిద్ధి చెందిన ఓడరేవిగా మనందరికీ తెలుసు ఆ ఓడరేవుకే 1289 వెనిస్ నగర వాసి అయినటువంటి మార్కోపోలో అనేటటువంటి వాడు సందర్శించటం జరిగింది ప్రత్యేకంగా ఎన్నో చిన్న చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వెనిస్ యాత్రికుడైనటువంటి మార్కోపోలో ఏ కాకతీయ రాజు పరిపాలన కాలంలో ఆంధ్రదేశాన్ని పర్యటించాడని చెప్పి ఎన్నోసార్లు అడిగారు అందుకని చూడండి రుద్రమ్మదేవి పరిపాలన కాలంలో 1289 మార్కోపోలో అనేటటువంటి వాడు మన ఆంధ్రదేశాన్ని పర్యటించాడు ఆయన రాసిన గ్రంథం ఏంటంటే ట్రావెల్స్ ఆఫ్ మార్కోపోలో అనేటటువంటి గ్రంథం రాశాడు ఆ గ్రంథంలో మార్కోపోలో ప్రత్యేకంగా ఏమని ప్రస్తావించాడంటే నేను మార్కోపోలో అనే మలబార్ తీరం అంటే తమిళనాడులోని మలబారు తీరం దగ్గర నుంచి 1000 మైళ్ళు ప్రయాణిస్తే ముఫటిల్ అనేటువంటి ఒక ప్రాంతానికి చేరుకున్నానన్నాడు ముఫటిల్ అంటే వారి ఉద్దేశంలో ముటిఫిల్ అంటే అర్థం ఏంటంటే మోటిఫల్ అని అర్థం
ముటఫిల్ అనేటటువంటి ప్రాంతాన్ని చేరుకున్నానని చెప్పి ప్రత్యేకంగా చెప్పాడు. ఆ ముటఫిలే మన ముటఫల్లి. ఆయన 1000 మైళ్ళు ప్రయాణిస్తే కానీ అది రాలేదు. అక్కడ నేను ఆ ఓడరేవు దగ్గరికి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాలను అడిగాను. ఏమని అడిగానంటే ఈ ఆంధ్రదేశాన్ని ఇది ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే ఆంధ్రదేశం అని చెప్పారు. ఈ ఆంధ్రదేశాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారంటే ప్రజలందరూ కొంతమంది నాకు ఏమని చెప్పారంటే నేను వాళ్ళ సర్వే చేస్తే నాకు ఏమని చెప్పారంటే పరిశీలన చేస్తే ఈ రాజ్యాన్ని రుద్రదేవ మహారాజ్ అనేవాడు పరిపాలన చేస్తున్నారని చెప్పారని మార్కోపోలో తన గ్రంథంలో రాశాడు. గమ్మత్తైన విషయం ఏంటంటే రుద్రమ్మదేవి బిరుదు రుద్రదేవ మహారాజు. మనందరికీ తెలుసు రుద్రదేవ మహారాజు అని ఒక బిరుదు ఉంది. ఈ మార్కోపోలో ఏమని రాసిందంటే రుద్రదేవ మహారాజ్ అంటే మగవాడని చెప్పి రాసిండు. రుద్రదేవ మహా అంటే నేను ఆంధ్రదేశాన్ని పర్యటించినప్పుడు రుద్రదేవ మహారాజ్ అనే రాజు పరిపాలన చేస్తుందంటే చరిత్రకారులు చాలామంది రుద్రమ్మదేవి కాదంట, రుద్రదేవ మహారాజు పరిపాలన చేస్తుందంట మార్కోపోలో రచన ద్వారా మనకు తెలిసిందన్నారు. కానీ తర్వాత కాలంలో జరిగిన పరిశోధనల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే రుద్రదేవ మహారాజు ఎవరూ కాదండి, రుద్రమ్మదేవి బిరుదు అని చెప్పి రాశారని చెప్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కొంత విభిన్నమైనటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మార్కోపోలో తను రాసినటువంటి ట్రావెల్స్ ఆఫ్ మార్కోపో అనే గ్రంథంలో ఏమని రాసిందంటే రుద్రమ్మదేవి అనే ఆవిడ గతంలో పరిపాలన చేసిన రాజుకి భార్యను రాసిండు. గతంలో పరిపాలన చేసిన రాజు అంటే ఎవరు, గణపతి దేవుడికి భార్యను కూడా రాసిందని చెప్తారు. ఈ అన్ని విషయాలు మనకి ఎలా తెలుస్తున్నాయంటే మన దక్షిణ భారతదేశాన్ని పర్యటించినటువంటి విదేశీ చరిత్రకారులు అంటే మార్కోపోలో కానీ తర్వాత గతంలో పర్యటించిన హుయాన్సాంగ్ కానీ తర్వాత కాలంలో వచ్చిన పాహియాన్ కానీ వీళ్ళందరూ కూడా మన ఆంధ్రదేశాన్ని పర్యటించారు కదా. అబ్దుల్ రజాక్ అని విజయనగర చక్రవర్తుల పరిపాలన కాలంలో డామింగో ఫేసు ఇలా విదేశాల నుంచి మన దక్షిణ భారతదేశానికి వచ్చి దక్షిణ భారతదేశ రాజవంశాల మీద పరిశోధన చేసిన విదేశీ యాత్రికులందరి యొక్క పుస్తకాలన్నింటినీ కూడా కలెక్ట్ చేసి మన మద్రాస్ యూనివర్సిటీ ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసింది. అర్థం ఏంటంటే మద్రాస్ యూనివర్సిటీ విదేశీ యాత్రికుల అన్ని కథనాలన్నింటినీ కూడా కలిపి ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసింది. ఆ పుస్తకం పేరు ప్రత్యేకంగా ఏ నోటేసెస్ ఆఫ్ మామ్ సౌత్ ఇండియా. ఓకేనా, దే నోటేసెస్ సౌత్ ఇండియా అని చెప్పి ఒక గ్రంథాన్ని ప్రచురించటం జరిగింది. మద్రాస్ యూనివర్సిటీ, బాగా గుర్తుంచుకోండి, మద్రాస్ యూనివర్సిటీ ఈ గ్రంథాన్ని ప్రచురించింది. ఇవాళ మనం దక్షిణ భారతదేశానికి వచ్చిన విదేశీ చరిత్రకారుల రచనలన్నీ చదువుకుంటున్నామంటే ఈ గ్రంథమే ప్రత్యేకమైన ఆధారం అని చెప్పి మనం ప్రత్యేకం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మార్కోపోలో తాను రచించినటువంటి దానిలో ఏమంటున్నాయి, ఈ మార్కోపోలో తాను రాసిన ట్రావెల్స్ అనే గ్రంథంలో ఏమని రాసిందంటే ఆంధ్రదేశంలో ఈ పరిపాలకురాలు ఎవరు, రుద్రదేవ మహారాజు పరిపాలకరాజు పరిపాలన కాలంలో ప్రజలు సుఖశాంతులతో మంచిగా శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లుతున్నారని రాశాడు. అదేవిధంగా ఆంధ్రదేశంలో వజ్ర వైడూర్యాలు అద్భుతంగా లభిస్తున్నాయని రాశాడు. అదేవిధంగా సువాసనలు వెదజల్లేటటువంటి రైసు బియ్యము దొరుకుతున్నాయి ఆంధ్రదేశంలో అని రాశాడు మార్కోపోలో. అర్థమైందా, సువాసనలు వెదజల్లే రైసు కానీ బియ్యం కానీ అదేవిధంగా ప్రత్యేక వజ్ర వైడూర్యాలు కానీ లభిస్తున్నాయని చెప్పి రుద్రదేవ మహారాజు పరిపాలన కాలంలో ప్రజలు సుఖశాంతులతో అదేవిధంగా శాంతి భద్రతలతో జీవిస్తున్నారు, సంతోషంతో జీవిస్తున్నారని రాసి ఇంకో విషయం ఏమిటంటే సన్నని నూలు వస్త్రాలు కూడా ఆంధ్రదేశంలో అద్భుతంగా లభిస్తున్నాయని చెప్పి కాకతీయుల గురించి రుద్రదేవ మహారాజ్ అంటే మన రుద్రమ్మదేవి గురించి గొప్పగా రాశాడు మార్కోపోలో. రెండు గ్రంథాలు నిట్టి పరిశీలన మర్చిపోదు, నోటేసెస్ ఆఫ్ సౌత్ ఇండియా అనే గ్రంథం ఒకటి, రెండోది మార్కోపోలో రచించిన ట్రావెల్స్ ఆఫ్ మార్కోపోల్ అనే గ్రంథాన్ని ఎట్టి పరిస్థితులు మర్చిపోవద్దు. తర్వాత మోటుపల్లికి ముటఫిల్ అనేటటువంటి పేరు పెట్టి అతను పిలిచాడని చెప్పి మనం ప్రత్యేకం చెప్తాం. ఇవన్నీ కూడా మార్కోపోలో ద్వారా మనకి కాకతీయ సామ్రాజ్యం గురించి మనకి రుద్రమ్మదేవి గురించి ప్రత్యేకం తెలుస్తుంది. అయితే రుద్రమ్మదేవి పరిపాలనా కాలంలో ప్రధాన శత్రువు అయినటువంటి కాయస్థ అమ్మదేవుడు అనేటటువంటి వాడు ప్రత్యేకంగా శత్రువుగా ఉన్నాడన్న విషయం మనకు తెలుసు. అందరూ ప్రత్యేకంగా మనం చిన్న ఇంకోటి చూడండి, యాదవ మహాదేవుడు అనేవాడు ఓడిపోయాడు.
ఎరి బీదర్కోట యుద్ధంలో ఓడిపోయాడు. ఇక సామంతులనే వాళ్ళు తెలంగాణలో ఉన్న సామంతులనే వాళ్ళు సైలెంట్ అయ్యారు. ఇక చూడండి హరిహర దేవుడు మురారి దేవుడు అనే వాళ్ళు వాళ్ళు బయటికి వచ్చి యుద్ధాలు చేసేంత సత్తా లేదు కానీ ఇంట్లోనే ఉండే రాజకీయాలు నడుపుతున్నారు. వీళ్ళకి ఇసుకు పుడుతుంది. ఎందుకు సామంతులు ఎదురు తిరుగుతారంటే వాళ్ళు సైలెంట్ అయిపోయారు, సర్దుకున్నారు. మహాదేవుడు ఓ అద్భుతం నేను అది అది చేస్తా ఇది చేస్తాన్నాడు, రెండుసార్లు దెబ్బతిన్నాడు. ఇక ఓడిపోయి 10 రోజుల పాటు యుద్ధం చేసి ఓడిపోయి ఇంటికి పోయి కూర్చున్నాడు. ఇప్పుడు ఉన్న దేవుడు అంటే కాయస్తంభ దేవుడు. వీడిని ఒక్కరిని రెచ్చగొడితే ఇప్పుడు సమస్య పరిష్కారం అయితే రుద్రమ్మదేవిని వీడే వేసేస్తాడని చెప్పి ప్లాన్ చేశారు. ఆ సమయంలో రుద్రమ్మదేవిని ఓడించటం కోసం కాయస్తంభ దేవుడు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా రుద్రమ్మదేవికి ఉన్న సైనిక బలం నాయంకర్ బలం ఒకటి, రెండు ప్రత్యేకంగా రేచర్ల ప్రసాదితుడు ఒకటి, సింధు భైరవుడు ఒకడు, నెక్స్ట్ మనోడు గోన గన్నారెడ్డి, వీళ్ళందరూ ఒక శక్తి సామర్థ్యాలను గురించి తెలుసుకున్న కాయస్తంభ దేవుడు ఒక కుతంత్రం పన్నాడు. ఏం కుతంత్రం అంటే రుద్రమ్మదేవిని యుద్ధం చేసి ఓడించటం అనేది మన వల్ల జరగదు, ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అందుకని ఒక పని చేద్దాం, రుద్రమ్మదేవి ఈ సైనిక సమృద్ధి ఏది కూడా సైన్యం లేకుండా ఎప్పుడైతే ఒంటరిగా మనకి దొరుకుతుందో అప్పుడు చంపటానికి వీలవుతుందని చెప్పి మురారి దేవుడు హరిహర దేవుడితో కలిసి చేతులు కలిపాడు కాయస్తంభ దేవుడు. అందుకని ఎప్పటికప్పుడు రుద్రమ్మదేవి కదలికల మీద తనకు ఆచూకీ తెలియని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి వీళ్ళని పురిగొల్పాడు కాయస్తంభ దేవుడు. దానిలో భాగంగానే రుద్రమ్మదేవి ప్రతి సంవత్సరం కూడా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి శివాలయాలను సందర్శించటం అనేది రెగ్యులర్గా ఆమె కార్యక్రమంగా ఉండేది. ఎలా అంటే నల్గొండ జిల్లాలోని పిల్లలమర్రి, అర్థమైందండి, పిల్లలమర్రి అనేటటువంటి ఊరు కానీ అదేవిధంగా నల్గొండ జిల్లాలోని ఇనుపామల అని ఒక ఊరు ఉంటుంది, పిల్లలమర్రి తర్వాత ఇనుపామల, వీటి మీద నుంచి చెన్నుపట్ల అనేటటువంటి గ్రామానికి రుద్రమ్మదేవి రెగ్యులర్గా అంటే ఆమె వయసులో ఉన్నప్పటి నుంచి కూడా ఆ శివాలయాలని సందర్శించటం అనేది పరిపాటిగా వస్తున్నది. విషయం ఏంటంటే 1889వ సంవత్సరంలో రుద్రమ్మదేవి ఫస్ట్ ఏది పిల్లలమర్రి శివాలయాన్ని సందర్శించుకొని ఇనుపామల శివాలయాన్ని సందర్శించుకొని అక్కడి నుంచి చెందుపట్ల గ్రామానికి వెళ్తుందన్న విషయం ఈ హరిహర రాయి మురారి గారి ద్వారా తెలుసుకున్నాడు అంబదేవుడు. నిజం చెప్పాలంటే ఎలాంటి సైనిక సంపత్తి లేకుండా కేవలం ఒకే ఒక్క సేనానాయకుడితో రుద్రమ్మదేవి ఆ దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్ళారు. అయితే ఆ విషయం ఏంటంటే ఆ సేనానాయకుడు ఎవరంటే మల్లికార్జునుడు. మల్లికార్జునుడు అనేటువంటి ఒక సేనానాయకుడితో కొద్దిపాటి సైన్యంతో ఆ రుద్రమ్మదేవి చెందుపట్ల గ్రామాన్ని అంటే శివాలయాన్ని సందర్శించడానికి వెళ్తే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి కాయస్తంభ దేవుడు ఆ సైన్యాన్ని తీసుకొని వచ్చి రుద్రమ్మదేవిని చెందుపట్ల గ్రామం దగ్గర చంపటం జరిగింది, అంటే హత్య చేయటం, యుద్ధం చేశారు. అప్పటికీ కూడా సైనిక సంపత్తి లేకపోయినా ఆయుధాలు సరిగా లేకపోయినా కూడా యుద్ధంలో కాయస్తంభ దేవుణ్ణి ఓడించడానికి శక్తివంచన లేకుండా పోరాడింది రుద్రమ్మదేవి 1889వ సంవత్సరంలో. కాకపోతే మెయిన్ ఏంటంటే వీడికి ఉన్నటువంటి సైనిక బలం ఒకటి ముందే ప్లాన్ చేసుకొని రావటం వల్ల ఏమైందంటే ఆ శత్రువుని ఎదుర్కొనేంత తెగువని రుద్రమ్మదేవి చూపించలేకపోయింది. అందులో ఆమెకి అప్పటికే చాలా వయసు కూడా పైబడటంతో కాయస్తంభ దేవుడి చేతిలో రుద్రమ్మదేవి మరణించారు. మల్లికార్జునుడు అనేటటువంటి వాడు కూడా మరణించాడు. అయితే రుద్రమ్మదేవి చెందుపట్ల గ్రామంలో మరణించిందని తెలియజేస్తూ ఆమెకి నమ్మకస్తుడైనటువంటి ఆమె బంట అయినటువంటి పువ్వుల ముమ్మడి, ఓకేనా, పువ్వుల ముమ్మడి అనేటటువంటి వాడు, పువ్వుల ముమ్మడి అనేటటువంటి వాడు 1889వ సంవత్సరంలో చెందుపట్ల అనేటటువంటి శాసనాన్ని వేయించాడు. చెందుపట్ల శాసనం, దాన్నే చెందుపట్ల శాసనం అనే పేరుతో పిలుస్తారు. ఈ శాసనం ద్వారా మనకి రుద్రమ్మదేవి గురించి మనకి ప్రత్యేకంగా తెలుస్తుంది, రుద్రమ్మదేవి మరణాన్ని గురించి తెలియజేస్తుంది. ఇదే చెందుపట్ల శాసనం, ఓకేనా. దీన్ని వేయించింది పువ్వుల ముమ్మడి, పువ్వుల ముమ్మడి అనేటటువంటి వాడు చేశాడు. ఏమో ఇతడు రుద్రమ్మదేవికి సేనానిగా పనిచేశాడు, ఒక నమ్మిక బంటుగా ఉన్నాడు. ఇది నల్గొండ జిల్లాలో ఉన్నది చెందుపట్ల గ్రామం నకిరికల్లు, నల్గొండ జిల్లాలోని నకిరికల్లు మండలంలో చెందుపట్ల అనేటటువంటి గ్రామంలో ఉన్నది. చెందుపట్ల అనేది ఈ శాసనం ఉన్నది ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. అంటే ఇది ఒక విధంగా రుద్రమ్మదేవికి సంబంధించిన మరణ శాసనంగా ప్రత్యేకంగా పేర్కోవచ్చు, ఓకేనండి. ఇది మన రుద్రమ్మదేవికి సంబంధించిన చరిత్ర. ప్రత్యేకంగా విషయం ఏంటంటే కాయస్తంభ దేవుడు అనే ఒక్క శత్రువుని మాత్రం రుద్రమ్మదేవి ఎదుర్కోలేకపోయింది. మొదట్లో తాను సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు ఎంతోమంది శత్రువులు తయారైనప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ఒంటి చేత్తో ఓడించుకుంటూ వచ్చిన వీర మహిళ ఇక్కడ షేద తీరుతుందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి.